హరే కృష్ణ డివోటీస్, మనము నిన్న భక్తి వినోద ఠాకురుల యొక్క అపీరెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈరోజు ఆ సందర్భంగా శ్రీల భక్తి వినోద ఠాకూర్ గురించి తెలుసుకుందాము. ఆయన భక్తి వినోద ఠాకూరులు ఎన్నో వైష్ణవ భజనల్ని రాశారు. ఆయన భజన్స్ ముఖ్యంగా మనము ప్రతిరోజు కూడా ప్రతి సత్సంగానికి ముందు, కృష్ణ కథకు ముందు ఆయన రాసినటువంటి మనం జయరాధ మాధవ పాడుకొని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుంటాము. అందుకని ఈ రోజు మనం జయరాధ మాధవతోనే స్టార్ట్ చేసుకుందాం. జయరాధ విహారీ, జయరాధ విహారీ, జయ గోపి జన వల్లభ గిరివరధారి, జయ గోపి జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యమున తీరా వనజారి, యమున తీరా వనజారి, జయ రాధ మాధవ కుంజ విహారీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, జయ ప్రభుపదా జయ ప్రభుపదా ప్రభుపదా శ్రీల ప్రభుపదా, జయ గురుదేవా 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 జయ గురుదేవా, శ్రీల ప్రభుపాద కీ జయ, శ్రీల గురు మహారాజ్ కీ జయ. ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, మనం ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి తెలుసుకోబోతున్నాము. మనకి అసలు ఆయన ఎవరు? ఆధ్యాత్మిక ధామము గోలోక ధామంలో భక్తి వినోద ఠాకూరులు ఎవరు అనేది ముందుగా తెలుసుకుందాం. భక్తి వినోద ఠాకూర్లు ఎవరు అంటే, శ్రీమతి రాధారాణి యొక్క ముఖ్యమైన సఖులు ఎంతమంది అంటే 8 మంది ముఖ్యమైన సఖీలు రాధారాణికి. అందరిలోకి 8 మందిలోకి ముఖ్యమైనది లలిత సఖి. ఈ లలిత సఖి కింద మనకి ఆమెకు డైరెక్ట్ గా లలిత సఖి అష్ట సఖులు రాధారాణికి సేవ చేస్తారు. ఆ సఖీలకు సేవ చేయడానికి కొంతమంది మంజరీలు ఉంటారన్నమాట. ఆ లలిత సఖీకి సేవ చేసే మంజరీలలో అందరికంటే ప్రముఖురాలు రూప మంజరి. ఈ రూప మంజరి దగ్గర కొంతమంది మంజరీలు ఉంటారు, ఆమె అండర్లో వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ముఖ్యురాలు ఎవరు అంటే కమల మంజరి. ఈరోజు మనం ఆ కమల మంజరి గురించి మనం తెలుసుకుందాం. ఈ కమల మంజరి ఇప్పుడు ఎవరైనా ఈ అష్ట సఖీలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడితోని సాంగత్యం ఉంటుంది. ఆయనతోనే
మనకి ఏ సేవలైనా డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానికి సేవ చేస్తారు. అన్ని విధాలుగా శ్రీకృష్ణ భగవాన్తో శ్రీమతి రాధారాణితో రాసలీలలో కూడా పాల్గొంటారు. కానీ ఈ మంజరీలు కేవలం సేవ చేస్తారు అంతే. వాళ్ళకి ఏం సేవ ఇస్తారో ఆ సేవ చేస్తారు. అయితే వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మా యొక్క అందరికి ఆరాధ్య దేవత ఎవరు? శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణికి ఆనందం దొరికితే అదే మాకు ఎక్కువ. ఆమెకు సేవ చేయడంలోనే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు. అయితే శ్రీమతి రాధారాణి యొక్క మనసు ఎంతో మృదువైనది, ఎంతో కరుణ స్వభావం. కాబట్టి ఆమె యొక్క భావన ఎలా ఉంటుందంటే, శ్రీమతి రాధారాణి ఆమె ఎంత ఆనందాన్ని పొందుతుందో అంత ఎక్కువ ఆనందాన్ని, అంతకంటే ఎక్కువ మంజరీలకి పంచుతుందన్నమాట ఆనందాన్ని. అది శ్రీమతి రాధారాణి యొక్క భావం. ఒకరోజు కమల మంజరి వెళ్తారు గోలోకధామానికి. గోలోకధామంలో కమల మంజరి రాధారాణిని కలుసుకోవాలి అనుకుంటారు. అప్పుడు లలిత సఖి ముందుగా, ఎవరు రాధారాణిని కలుసుకోవాలన్నా లలిత సఖి పర్మిషన్ ఉండాలి. అయితే లలిత సఖినే పర్మిషన్ అడుగుతారు. ఆమె వెళ్ళి అడుగుతుంది రాధారాణిని. అయితే ఇప్పుడు ఎవరిని కలవడానికి కుదరదు అని చెప్పేస్తారు రాధారాణి. అప్పుడు లలిత సఖి వచ్చి అదే చెప్తారు కమల మంజరికి. అప్పుడు కమల మంజరి ఏమంటారంటే, మీరు ఈ ఈ ఒక్క విషయం చెప్పండి నా తరపున అని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. మేము గౌరంగ మహాప్రభు యొక్క సేవకులము అని ఒకటే మాట, గౌరంగ మహాప్రభు సేవకులము అని ఒక మాట చెప్పండి. ఆమె వెళ్ళి అదే చెప్తుంది. చెప్పగానే ఎంతో సంతోషిస్తుంది అనమాట శ్రీమతి రాధారాణి. సంతోషించి వెంటనే కమల మంజరిని కలవడానికి పిలుస్తుంది. ఆ కమల మంజరి ఆధ్యాత్మిక ధామంలో మనకి భూలోకంలోకి, ఈ బద్ధ జీవితంలోకి మన కోసం వస్తుంది. కాకపోతే ఇక్కడికి ఆమె మనలాగే వచ్చినా కానీ ఆమె ముక్త జీవి, మనలాంటి బద్ధ జీవి కాదు. భౌతిక లోకంలో ఆవిడే భక్తి వినోద ఠాకూరులు, శ్రీల భక్తి వినోద ఠాకూరులు. అయితే భక్తి వినోద ఠాకూర్లకి తరువాత ఆ నామం ఇవ్వబడుతుంది. కానీ అసలు ముందు నామం ఏమిటి అంటే, బై బర్త్ ఆయన నామం కేదార్నాథ్ దత్త. కేదార్నాథ్ దత్తా గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. అయితే కేదార్నాథ్ దత్తా గురించి ఆయన స్నేహితుడు ఘోష్ ఏం చెప్తారంటే, ఆయన యొక్క ముఖ్య అనుచరులు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మేమెవరమ్మ కూడా గోస్వాముల్ని ఇంతవరకు చూడలేదు, కానీ ఆయన వాళ్ళని చూడకపోయినప్పటికీ మేము భక్తి వినోద ఠాకూర్ని చూస్తున్నాము. భక్తి వినోద ఠాకూర్లు 7వ గోస్వామి మా అందరికీ అని చెప్తారనమాట. అంత రెస్పెక్ట్ భక్తి వినోద ఠాకూర్ అంటే. ఏ విధంగా అంటే, గోస్వామి అంటే ఏమిటండి? ఇంద్రియాలని ఆధీనంలో జయించేవాడు, ఉంచుకుంటారు, కావాలని ఇంద్రియాలని జయించేవాడు, జయించేవాడు. ఇంద్రియాలని ఆధీనంలో ఉంచుకునేవాడనే గోస్వాములు అంటారు. అటువంటి గోస్వామి మనకి కేదార్నాథ్ దత్త. అయితే ఇక్కడ కేదార్నాథ్ దత్త చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి, చిన్నప్పుడు వాళ్ళు పల్లెటూరులో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ధనవంతులు అనమాట. ఎంతో ధనవంతులు అయినప్పటికీ తరువాత వాళ్ళ యొక్క ధనం అంతా కూడా దాదాపుగా కరిగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు పట్టణానికి తిరిగి వస్తారు. అక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివితేటలు, ఎక్కువ నాలెడ్జ్ అనమాట. ఎంతో జ్ఞానవంతులు అంటే, ఆయన ఎప్పుడు కూడా క్లాసులో ఫస్టే వచ్చేవారంట. ఎప్పుడు కూడా క్లాసులో ఫస్టే వస్తుంటే ఎప్పుడు అందరు బాగా మెచ్చుకునేవారు. బాగా మెచ్చుకుంటుంటే ఒకసారి వాళ్ళ తండ్రి గారు చెప్పారంట, మా పిల్లవాడిని ఎక్కువగా అందరూ మెచ్చుకోకండి, మెచ్చుకుంటే సరిగ్గా చదవడం మానేస్తారేమో మెచ్చుకోవడం వల్ల అని. తర్వాత టీచర్స్ మెచ్చుకోవడం మానేస్తారంట. మానేస్తే ఆయనకి చదవాలి అనే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందంట. అందుకని మనం పిల్లల్ని ఎప్పుడు కూడా, వాళ్ళు ఏదైనా మంచి విషయం చేసినప్పుడు అందరినీ కూడా పిల్లల్ని ఖచ్చితంగా మనము అప్రిషియేట్ చెయ్యాలి. అయితే భక్తి వినోద్ ఠాకూర్లకి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో స్కాలర్లీ పర్సన్. ఆయనకి రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం. ఆయన స్వయంగా కూడా చదివేవారు, చిన్నప్పుడే చదివేవాడు. ఆ సమయంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక గేట్ కీపర్ అంటే కాపలాదారు ఉంటారు కదండి, ఆయన ఒకప్పుడు బందిపోటుగా పనిచేశారంట. ఆ తరువాత మళ్ళీ అదంతా వృత్తి మానేసి తర్వాత గేట్ కీపర్ గా ఉన్నారు. అయితే ఆయనకి రామాయణం మరియు మహాభారతం అంటే చాలా ఎక్కువ ఇష్టం. అందుకని ఆయన దగ్గర నుంచి వినేవాడంట భక్తి వినోద్ ఠాకూర్లు. ఆయనకు అన్ని కంఠతా వచ్చాయట అన్ని శ్లోకాలు. ఆయన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా భక్తి వినోద్ ఠాకూర్ రామాయణ మహాభారతాన్ని వినేవాడట.
అని చెప్పడం, ఈయన వినడం, ఈయనకు చాలా ఇంట్రెస్ట్. ఈయన స్వయంగా చదవడమే కాకుండా ఆయన వినడం కూడా ప్రతిరోజు వినేవాడు అనమాట. ఆ విధంగా భక్తి వినోద్ ఠాకూర్లు చిన్నప్పటి నుంచే, ఆయన ఎంత స్కాలర్ అంటే చదువుకునే వయసులోనే బాగా చదువుకోవడము, ఆయన పనులు ఆయన చేసుకోవడము, మళ్ళీ ఈ విధంగా శ్రవణం చేయడం కాకుండా ఇంకా ఏం చేశారంటే కొన్ని పుస్తకాలు అప్పుడే రాయడం మొదలు పెట్టేశారు. అయితే ఆ పుస్తకాలు ఏంటి అన్ని, ఇంకా అప్పట్లో ఇంకా భక్తి, డీప్ భక్తిలో పుస్తకాలు రాయకుండా నార్మల్ పుస్తకాలు రాశారు. అందులో ఏమిటి అంటే ముఖ్యమైనది అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి ఒక 30 వాల్యూమ్స్ రాశారు, అంటే 30 పుస్తకాలు రాశారు అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి. ఇప్పుడు మనకు అలెగ్జాండరు యాక్చువల్గా మన ఇండియా మొత్తాన్ని కూడా జయించాలని ప్రయత్నం చేశాడు. ఆయన దగ్గర ఎన్నో కొన్ని చెడు లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయంట, వాటిని ఉదహరిస్తూ ఈయన పుస్తకాలుగా రాశారు. ఆ తర్వాత మళ్ళీ 25 వాల్యూమ్స్, అంటే 25 పుస్తకాలు రాశారు విక్రమ్ మరియు బేతాళ్ స్టోరీస్. మనకి విక్రమ్ బేతాళ్ స్టోరీస్ తెలుసా అండి? చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళు మా బాగా తెలిసి చూసాం మా టీవీలో చూసేవాళ్ళు. ఆ అంతా పిశాచిని ఎత్తుకొని పోతా ఉంటాడు విక్రమార్కుడు. అవును, ఎత్తుకొని పోతా ఉంటారు కదా. అయితే ఈ విక్రమ్ బేతాళ్ స్టోరీస్ 25 పుస్తకాలు రాశారంట. అయితే ఒక్కొక్క పుస్తకంలో 50 స్టోరీస్ ఉండేవంట, ఒక్కొక్క పుస్తకంలో 50 స్టోరీస్, అలాంటివి 25 పుస్తకాలు రాశారు. అయితే విక్రమ్ మరియు బేతాళ్ స్టోరీస్ ఎలా ఉంటాయంటే పూర్తిగా ఒక కథ చెప్తారు, ఆ కథలో ఒక సిచ్యువేషన్ లాస్ట్ కి వదిలేస్తారనమాట. వదిలేసి ఒకవేళ ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి అని ఎక్కువగా ప్రశ్న వేస్తాడు కదా బేతాళ్, లాస్ట్ లో విక్రమ్ ఏ నిర్ణయం కరెక్ట్ అని. అవన్నీ కూడా స్టోరీస్ రాసి దాంట్లో మోరల్ ఏమిటి, అసలు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్ ఆఫ్ మేకింగ్ గురించి పుస్తకాలు రాసింది మనకి భక్తి వినోద్ ఠాకూర్లే. అయితే ఆ పుస్తకాలని చూసి అప్పట్లోనే చిన్నప్పుడే అందరూ మెచ్చుకునేవారనమాట మనకి కేదార్నాథ్ దత్తాని, ఎంత నాలెడ్జ్, ఎంత తెలివిట్లు, ఎంత బాగా ఉన్నాయి పుస్తకాలు అని. ఆయనకి ఎప్పుడైతే ఈ విధంగా ఫస్ట్ లో ఈ విధంగా వాళ్ళకి ఫస్ట్ బెంగాలీలోనే అన్ని చేసేవాళ్ళు అనమాట. తరువాతకి భక్తి వినోద్ ఠాకూర్లు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో చాలా మందికి ఈ మనసులో ఒక ఫీలింగ్ ఉండేది, వీళ్ళు ఆంగ్లేయులు, వీళ్ళ భాషని మనం ఎందుకు నేర్చుకోవాలని. కొంతమందికి, కొంతమంది ఏమో ఫ్యాషన్ కోసం అని కొంతమంది నేర్చుకునేవాళ్ళు. అయితే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లకి ఎప్పుడు కూడా ఆంగ్లేయులతోని శత్రుత్వం కానీ వాళ్ళతోని వాళ్ళు ఈయనని నచ్చకుండా వాళ్ళకు ఒక ప్రవర్తన కూడా ఉండేది కాదను అనమాట. ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అయితే ఎంతగా నేర్చుకునేవారంటే ఇంగ్లీషు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనమాట. ఎక్కడైనా కానీ ఒక క్లాస్ ఇస్తే భక్తి వినోద్ ఠాకూర్లు ఎన్నో ఇంగ్లీష్లో చాలా అందమైన పదాలని, కఠినమైన పదాలని వాడేవారంట. మొట్టమొదటిసారిగా ఒక వైష్ణవులు గొప్ప భక్తులయి ఉండి ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో పుస్తకాలు రాయడము, ఇంగ్లీష్లో ప్రీచింగ్ చేయడం మొదలుపెట్టింది శ్రీల భక్తి వినోద ఠాకూర్లే. మొట్టమొదటి ఆచార్యుడు అనమాట మనకి ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళు. ఎప్పుడైతే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఆయన యొక్క పుత్రుడు మనందరికీ తెలుసు, ఆయన శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు భక్తి వినోద ఠాకూర్ల యొక్క పుత్రుడు. అయితే తండ్రి గారిని ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన కూడా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతారంటే ఆయన, ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిషర్స్ ఉంటారు కదండి, వాళ్ళ ప్రతిరోజు డైలీ లైఫ్ లో ఎన్ని పదాలు వాడతారు, రెగ్యులర్ గా డైలీ రొటీన్ లో వాళ్ళు చాలా తక్కువ పదాలు వాడతారు. కానీ అప్పట్లో వాళ్ళకి చాలా టఫ్ ఇంగ్లీష్ డిక్షనరీస్ ఉండేవి. ఆ డిక్షనరీస్ లో అన్నిటికంటే టఫెస్ట్ ఇంగ్లీష్ డిక్షనరీలో 50 లక్షల పదాల వరకు ఉండేయంట. ఆ 50 లక్షల పదాలు కూడా మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి కంటతా వచ్చంట. ఆయన ఎప్పుడైనా ఒక క్లాస్ ఇస్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, ఆ బ్రిటిషర్స్ వాళ్ళు డిక్షనరీ పెట్టుకొని కూర్చునే వాళ్ళు, లేకపోతే ఆయన క్లాస్ వాళ్ళకి అర్థమయ్యేది కాదంట, అంత బాగా మాట్లాడేవారు. వాళ్ళ యొక్క మనకి వాళ్ళ మూడ్, వాళ్ళ భావన ఎలా ఉంటుంది అంటే, మనం శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎవరండి, మనం అనేక సార్లు చెప్తూ ఉంటాం, ఆయన ఉత్తమ దేవుడు శ్లోకుడు. ఎవరైనా ఉత్తమ శ్లోకుడు,
ఉత్తమ శ్లోకుణ్ణి ఉత్తమమైన పదాలతోనే కీర్తించాలి అనేది వాళ్ళ భావం. ఏదో ఒక పదాలతోని ఎందుకు కీర్తించాలి? మరి ఉత్తమమైన పదాలతోని కీర్తించాలి అంటే మరి ఉత్తమ పదాలు మనకి తెలిసి ఉండాలి కదా. ఏ విధంగా వాళ్ళు హిందీలో పరిపూర్ణంగా జ్ఞానం ఉందో, బెంగాలీ భాష ఎంత పరిపూర్ణంగా వచ్చో, అంతే పరిపూర్ణంగా ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారు. భక్తి వినోద ఠాకూర్లు కానీ, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కానీ ఇంగ్లీష్లో కూడా స్కాలర్స్ అన్నమాట. అంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడేవారు. ఆ తర్వాత పుస్తకాలను కూడా ఎన్నో రచించారు ఇంగ్లీష్లో. అవన్నీ ఏంటి తర్వాత తెలుసుకుందాం. అయితే ఆయన ముందుగా ఆయన చదువు పూర్తి చేసుకొని టీచర్గా జాయిన్ అయ్యారు. టీచర్గా జాయిన్ అయినప్పుడు ఆయనకి 19 ఇయర్స్, ఆయన ఫస్ట్ శాలరీ 15 రూపీస్ అంట. ఆ తర్వాత ఆయన 15 రూపీస్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఒక షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేశారంట. అప్పుడు కూడా ఆయనకి ఎంతో నాలెడ్జ్ ఉంది కాబట్టి మంచి స్థాయిలోనే షుగర్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యారంట. ఆ తర్వాత మనకి ఆ సమయంలో అక్కడ ఉన్న ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరంటే, బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్, బిపిన్ చంద్ర చటర్జీ, ఎవరైతే అప్పట్లో ఫేమస్ పర్సనాలిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భక్తి వినోద ఠాకూర్లకి తెలుసు. అందరూ కూడా ఆయన్ని గౌరవించేవారు, ఇష్టపడేవారు. మనకి బిపిన్ చంద్ర చటర్జీ ఒకటి కృష్ణ కృష్ణ చరిత్ర అని ఒక పుస్తకం రాశారంట. అయితే ఆ పుస్తకము రాసిన తర్వాత ఏం చేశారంటే, మనకి మనం ఎడిటింగ్ చేయమని భక్తి వినోద్ ఠాకూర్లకు ఇచ్చారట. ఇవ్వగానే ఆయన మొత్తం చూసి ఫిలాసఫీ అంతా రాంగ్ ఉందని బుక్లో మొత్తం, ఆ బుక్లో 90% చేంజ్ చేసేసారట. 90% మొత్తం ఫిలాసఫీ చేంజ్ చేసి మళ్ళీ రాసిచ్చారు. కానీ ఆ బుక్ రాసింది ఎవరు అంటే బిపిన్ చంద్ర చటర్జీ అనే ఉంటుంది, కానీ మొత్తం రాసింది భక్తి వినోద ఠాకూర్లు అనమాట. అలా ఆయన వేరే వాళ్ళు రాసిన పుస్తకాలకి ముందు మాట రాసేవారు, ఈయన పుస్తకాలను కూడా వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మనకి భక్తి వినోద ఠాకూర్లకి. ఆయన ఎవరితో కూడా గొడవ పడ్డము అలాంటి ఆయనకి ఆ నేచర్ లేదు. ఎంతో మంచి నేచర్, అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇష్టపడేవారు భక్తి వినోద్ ఠాకూర్లే. ఆ తర్వాత మనకి చెప్తున్నారు, ఒకటి పుస్తకం రాశారంట, అదేమిటంటే ట్రైన్ ఫర్ శంకరాచార్య కుడ్ నాట్ రీచ్ నదియా. అంటే శంకరాచార్యుడి యొక్క ట్రైన్ ఎప్పటికీ కూడా నదియా చేరుకోదు అనేది ఒక పుస్తకం యొక్క టైటిల్. నదియా అంటే ఏమిటండి, చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్లేస్. అక్కడికి నదియాకి ఎప్పటికీ కూడా శంకరాచార్యుడి యొక్క ట్రైన్ చేరుకోదు. శంకరాచార్య ఎవరు మాతాజీ అని ఇందులో ప్రత్యేకత, నిరాకారవాదం గురించి అద్వైత నిరాకారవాదం, సిద్ధాంతం, అద్వైత అయ్యా శూన్యవాదం సిద్ధాంతం, కన్నా బెటర్ అని అది కొంచెం ఓకే చేస్తారు. అద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతాన్ని కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేశారంట. అప్పట్లో మనకి ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజా రామ్మోహన్, చాలా మంది అద్వైతవాదులు చాలా గొప్పవాళ్ళు ఆ సమయంలో ఉన్నారు. అయితే ఈయన ఎంత లోతుగా అధ్యయనం చేశారంటే మనకి భక్తి వినోద ఠాకూర్లు వేసే ప్రశ్నలకి వాళ్ళెవరు కూడా సమాధానం చెప్పగలిగే వాళ్ళు కాదనమాట. వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఎన్నో ఆర్టికల్స్ రాసేవారు. ఎన్నో ప్రశ్నలకి సమాధానం లేదు అద్వైత సిద్ధాంతంలో. ఏది చేసినా కానీ ఆయన ఎంతో లోతుగా అధ్యయనం చేసేవారు. ఆ విధంగా అద్వైత సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకొని ఆ తరువాత మనకి వైష్ణవ ఫిలాసఫీని కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేశారు. ఆ సమయంలో ఆయన మెజిస్ట్రేట్గా కొనసాగుతూ ఉన్నారు. అప్పుడు ఆ సమయంలోనే ఒక సమస్య అనేది వచ్చింది వాళ్ళు ఉన్న ప్రదేశంలో. ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఒక దగ్గర ఒక చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసి ఉంది. అది ఏ విధంగా అంటే, అక్కడికి ఎవరు వెళ్తే ఇంకా వాళ్ళ యొక్క ఎముకలు మాత్రమే మిగులుతూ ఉన్నాయి. అయితే బ్రిటిషర్స్ కూడా ట్రై చేశారు, కొంతమంది సైనికుల్ని పంపించారు, వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. ఆ సమయంలో ఆయనంతట ఆయనే భక్తి వినోద్ ఠాకూర్లు నేను వెళ్తాను అని ఆయనే వెళ్ళి ఎక్కడైతే ఆ చెట్టు ఉందో దాని కింద కూర్చొని
శ్రీమద్ భాగవతాన్ని పఠించడం ప్రారంభించారు. అయితే శ్రీమద్ భాగవతం కూడా అప్పటి వరకు ఆయన ఒకటేసారి చదివారంట, కానీ అప్పుడు పఠించడం ప్రారంభించారు. 7 రాత్రులు 7 పగర్లు 7 రోజులు కంటిన్యూస్ గా చదువుతూనే ఉన్నారు శ్రీమద్ భాగవతాన్ని. ఆ విధంగా ఆయన 7 రోజులు పూర్తిగా చేయగానే ఆ చెట్టు మొత్తము రెండుగా చీలిపోయిందంట. చెట్టు మొత్తం చీలిపోయిన తరువాత మళ్ళీ ఎప్పటికీ అక్కడ ఆ సమస్య అనేది రాలేదు ఆ ప్రదేశంలో. అటువంటి పెద్ద బ్రహ్మరాక్షసిని కూడా శ్రీమద్ భాగవతంతో ఈజీగా ఓడించవచ్చు అని చేసి చూపించారు. శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేశారనమాట. అంత గొప్పదండి భాగవతము. మనకి ఎటువంటి సమస్య ఉన్నా భాగవతాన్ని ఆశ్రయిస్తే తీరని సమస్య అంటూ ఉండదు. ఆ సమయంలో ఇంకొకతను ఉన్నాడు, ఆయన పేరు బిపిన్ సేన్. ఈ బిపిన్ సేన్ ఎవరు అంటే, ఆయనంతటా ఆయన చెప్పుకుంటూ ఉంటారు, నేను విష్ణు యొక్క అవతారము అని. విష్ణు యొక్క అవతారం అని ఆయన చెప్పుకుంటూ, నేనే శ్రీకృష్ణ భగవాన్ని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలతోని కలిసి రాసలీలలు కూడా చేసేవాడు అనమాట. అంత గొప్పవాడిగా చూపించుకునేవాడు. అలా ఇంకా ఎలా అంటే, ఇంకా ఆయన ఇష్టమైనట్టుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఎవరు ఆయన అడ్డుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన కొన్ని సిద్ధులు కూడా చూపించేవాడు అనమాట, అందరి ముందు సిద్ధులు చూపించేవాడు. అక్కడికక్కడ అగ్నిని పుట్టించేవాడు ఆయన. ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వస్తుంటే వాళ్ళకి మధ్యలో దారిలో ఏదన్నా కావాలంటే వచ్చి అడ్డుపడిపోయేది. శబ్దాలని సృష్టించడం ఆయనకి సిద్ధులు ఉన్నాయన్నమాట. ఎవరైతే మహర్లోకంలో ఉన్న వాళ్ళకి సిద్ధులు ఉంటాయి, మహర్లోకంలో నుంచి పడిపోయిన వాళ్ళకి ఆటోమేటిక్ గా పుట్టుకతోనే జన్మతహా కొన్ని సిద్ధులు ఉంటాయి. అటువంటి సిద్ధులు కలిగిన వాడే ఎవరండి, ఈ బిషప్ సేన్. ఆ సిద్ధుల్ని చూపించి నేనే విష్ణు భగవాన్ని అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ లాగా వేషాలు వేస్తూ రాసలీలలు చేస్తూ, ఆ కొంతమంది ఇప్పుడు చూడండి ఎవరైనా కొన్ని సిద్ధులు చూపించగానే ఆ వాళ్లే దేవుడు అనుకొని అమాయక ప్రజలు మోసపోతూ ఉంటారు. అమాయకులు కాదులేండి, గొప్పవాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు. అలా ఏం జరిగిందంటే, ఎవరైనా స్త్రీలకి పిల్లలు లేరు అంటే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన వాళ్ళని పవిత్రత పోగొట్టేవాడు అనమాట, అంటే వాళ్ళని చెరిచేవాడు. అలా ఆయన చేసిన తప్పులు ఇంకా అన్ని ఇన్ని కావు. అయితే ఆయన సిద్ధుల్ని చూసి అందరూ కూడా భయపడేవారు. ఆ సమయంలో మనకి భక్తి వినోద ఠాకూర్లు సైన్యాన్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన మాత్రమే భయపడక ఉండా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ చాలా చాలా భయపడుతున్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎవరు కూడా ముందుకు రావట్లేదు అరెస్ట్ చేయడానికి, బ్రిటిష్ సైనికులు కానీ మన ఇండియన్స్. ఆ సమయంలో భక్తి వినోద ఠాకూర్లు మాత్రమే ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆయన వెళ్తూ ఉంటే ఈ బిపిన్ సేన్ పిలుస్తున్నారనమాట, కేదార్నాథ్ దత్త వచ్చావా అని. పిలవగానే మనకి ఏమనిపిస్తుంది, అమ్మో ఈయనకి నా గురించి అన్ని తెలుసు, నిజమే ఈయనకి ఎన్ని సిద్ధులున్నాయో అని భయపడిపోతారు. యాక్చువల్గా అలా పిలిచినా కానీ ఈయన ఏం భయపడలేదు. వెళ్ళగానే ఆయన చెప్పాడనమాట, ఎందుకు నన్ను, నువ్వు ఒక మెజిస్ట్రేట్వి, నన్ను ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చావు, నీకు తెలుసు నీకేమైనా తప్పు అనిపిస్తే రా, మన ఇద్దరం కలిసి చేద్దాం, ఏదైనా ఇద్దరం కలిసి పంచుకుందాం, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తావు, అరెస్ట్ చేసుకుని నీకేం లాభం వస్తుంది అలా చెప్పాడనమాట. వెంటనే మనకి కేదార్నాథ్ దత్త ఒకటే మాట చెప్పారు, అలాంటివన్నీ నా దగ్గర కుదరవు, నేను శ్రీల నేను ఒక గొప్ప వైష్ణవాచారుణ్ణి, నేను శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తుణ్ణి, నాకు ఇలాంటివి నా దగ్గర చెల్లవు అని వెంటనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డారనమాట. అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో ఉంచిన వెంటనే మనకి భక్తి వినోద ఠాకూర్ల ఇంట్లో అందరు కూడా జబ్బు పడ్డారు. అందరికీ కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాధపడుతూ ఉంటే ఇంకా అందరికి భయం కదండి, అందరు కూడా అంటున్నారు, ఇగో మీరు చూడవద్దు అని చెప్తే ఆయన అరెస్ట్ చేశారు, చూడండి మీ ఫ్యామిలీ అంతా ఎలా అనారోగ్యం పాలన అయిందో, ఇప్పుడు అందరికి ఆరోగ్యం బాగాలేదు, ఏం జరుగుతుందో, మీ ఫ్యామిలీ అంతా నశించిపోతుందేమో, అందరూ చనిపోతారేమో అని అందరూ భయపెట్టడం స్టార్ట్ చేశారనమాట. అని ఆయన మాత్రం అస్సలు భయపడలేదు. ఆ తర్వాత అలా కొన్ని రోజులు గడిచినప్పటికీ ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఎవరిది బాగాలేదు, అందరికీ ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ ఇంట్లో. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆయనకి సలహా ఇచ్చారనమాట భక్తి వినోద ఠాకూర్లకి, ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే నువ్వు అరెస్ట్ చేశావో ఆ బిపిన్ సేన్ యొక్క వెంట్రుకలు తీసేయండి,
ఆయన సిద్ధులు అందులోనే, అవి పోతే ఆయన శక్తిహీనుడు అవుతాడు అని వెంటనే ఆయన చెప్పగానే ఆయనకి మొత్తము గుండు చేస్తారనమాట, షేవ్ చేస్తారు నీట్గా. చేసిన మరుక్షణమే ఆయన సిద్ధులన్నీ పోయాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యం బాగుంది. ఆ తరువాత ఈయన పూర్తిగా శక్తిహీనుడైపోయాడు, శక్తిహీనుడైపోయి ఆ శక్తిహీనుడైపోయి కొన్ని రోజుల్లోనే ఆయన మరణించాడు కూడా అనమాట. ఆ విధంగా భక్తులతోని మనము ఎవరు కూడా ఏ సిద్ధులు ఏ తాంత్రిక శక్తులు ఎటువంటి అమంగళ కార్యాలు కూడా భక్తుల ముందు పనిచేయం. ముందు మనకి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో కనుక మనం ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనని రక్షిస్తాడు. ఖచ్చితంగా భగవంతుడు రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, కానీ మనము దానికి రెడీగా ఉండాలి. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటామో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఎల్లవేళ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత మనకి 1880లో సజ్జన్ తోషిణి అని ఒక పత్రికని ప్రారంభించారనమాట. ఆ పత్రికలో భక్తి వినోద్ ఠాకూర్లు ఎన్నో ఆర్టికల్స్ రాసేవారు. అంటే ఇప్పుడు ఆ సమయంలో ఉన్న ఏదైనా ఒక సంబంధించిన విషయం గురించి దాని గురించి ఆర్టికల్ రాసేవారు. ఇప్పుడు ఎందుకంటే అప్పటికి అప్పట్లో మాయావాద సిద్ధాంతము మరియు రామకృష్ణ పరమహంస వాళ్ళది వాళ్ళ సిద్ధాంతం వేరు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిద్ధాంతం అనేవి ఉన్నాయి. అన్ని సిద్ధాంతాలని కూడా ప్రతి సిద్ధాంతంని కూడా లోతుగా అధ్యయనం చేసి అందులో ఉన్న లోపాలు ఏమిటో చెబుతూ మనకి మళ్ళీ వైష్ణవ ఫిలాసఫీ ఏమిటి, వైష్ణవ సిద్ధాంతం ఏమిటి అది అర్థమయ్యేలా అన్ని ఆర్టికల్స్ రాసేవారు సజ్జన్ తోషిణిలో. ఆ తర్వాత మనకి శ్రీమద్ భాగవతానికి భగవద్గీతకి భాష్యాల్ని కూడా రాయడానికి ప్రయత్నం చేశారు. అయితే శ్రీమద్ భాగవతము మొత్తం ఫుల్ కామెంటరీ రాయడానికి సమయం లేక ఆయన ఒకే ఒక్క బుక్లో మనకి శ్రీమద్ భాగవతానికి భాష్యాన్ని రచించడానికి ప్రయత్నం చేశారనమాట. మనము ఒకటి తెలుసుకోండి, ఒకటి తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఎంత లోతైన దానికైనా కానీ ఒకే దాంట్లో దాని యొక్క సమ్మరీని రాయగల శక్తి ఉందన్నమాట భక్తి వినోద్ ఠాకూర్కి. ఆ విధంగా ఆయన రచనలన్నీ కూడా ఉండేవి. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన దీక్ష తీసుకున్నారు. ఆయన దీక్షా గురువు ఎవరు అంటే బిపిన్ చంద్ర గోస్వామి. బిపిన్ చంద్ర గోస్వామి మనకి కేదార్నాథ్ దత్త యొక్క గురువు గారు. ఆ తర్వాత ఆయన కొన్ని రోజులకి ఇనిషియేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన భక్తి వినోద ఠాకూర్లు అయ్యారనమాట. అయితే తర్వాత భక్తులందరూ కలిపి ఇచ్చిన నేమ్ అండి భక్తి వినోద ఠాకూర్లని, ఎందుకంటే ఆ పేరు ఇచ్చారు ఆయనకి. ఆయన భక్తులందరిలోకి కూడా వైష్ణవ భక్తులందరిలోకి కూడా ఉత్తముడు అని ఆయనకు ఆ పేరుని ఇచ్చారు. ఆ భక్తులందరిలోకి కూడా ఆయన లీడర్ లాంటి వాళ్ళు అని భక్తి వినోద ఠాకూర్లని ఆయనకు పేరు ఇచ్చారు. శ్రీల, శ్రీ అంటే శ్రీమతి రాధారాణి, లా అంటే శ్రీమతి రాధారాణి యొక్క సఖీలు మంచరీలు ఆయనకు సేవ చేసేవారు శ్రీల భక్తి వినోద ఠాకూర్లని ఆయనకి పేరు కూడా వచ్చింది. అయితే ఆయన దీక్షా గురువు బిపిన్ చంద్ర గోస్వామి అయినప్పటికీ ఆయన శిక్షా గురువు ఎవరు అంటే మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ. జగన్నాథ్ దాస్ బాబాజీ ఎంతో గొప్ప భక్తుడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ప్రతి నిమిషము హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మాత్రమే తెలుసు. ఆయన 140 సంవత్సరాలు జీవించి ఉన్నారు, 140 144 సంవత్సరాలు జీవించి ఉన్నారు. అటువంటి జగన్నాథ్ దాస్ బాబాజీ ఈయనకి శిక్షా గురువు. అయితే ఈయన దీక్షా గురువు కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు మనకి భక్తి వినోద ఠాకూర్లు. ఆయన శిక్షా గురువు, ఆయన కూడా చాలా గొప్ప భక్తుడు అన్నమాట. అయినప్పటికీ వీణ విషయంలో మాత్రము భక్తి వినోద ఠాకూర్ల విషయంలో ఆయన దీక్షా గురువు కంటే ఆయన శిక్షా గురువునే ముఖ్యంగా మనము గురు పరంపరలో ఆయన శిక్షా గురువు అయినట్టు మనకి జగన్నాథ్ దాస్ బాబాజీ ఫోటోనే పెడతామన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క ప్రభావమే ఈయన మీద ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఆయన దగ్గర నుంచి ఆయన తీసుకున్నారనమాట. ఆ తరువాత మనకి 1896లో
దీక్షా గురువు దగ్గర దీక్ష తీసుకున్న తరువాత మనకి భక్తి వినోద్ ఠాకూర్లు ఆయన ఏంటంటే ఒక మెజిస్ట్రేట్ గా ఉండేవారు. అయితే మెజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అంటే మామూలుగా ఆయన పక్కనే ఉండే మిగిలిన ఆయనతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి చాలా చాలా జెలసీగా ఫీల్ అయ్యేవాడు అనమాట. ఎందుకంటే ఈయన అంత ఎక్కువ ఎనర్జీతోని ఎక్కువ నాలెడ్జ్తోని వర్క్ చేసేవారు, అందుకని మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి జెలసీ ఫీల్ అయ్యేవారు. అందుకని ఒకరోజు సర్ విలియం డ్యూక్ వచ్చి మనకి భక్తి వినోద్ ఠాకూర్లకి క్షమాపణ అడుగుతున్నారనమాట. క్షమాపణ అడుగుతూ ఉంటే ఆయన ఆశ్చర్యపోయారు, ఆయన సీనియర్ ఈయన కంటే. ఆయన వచ్చి క్షమాపణ అడుగుతుంటే, ఎందుకంటే మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు, ఏం తప్పు చేశారని అంటే, మీరు నాకు సీనియర్స్, మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారనమాట, మిమ్మల్ని చూసి మేమందరం కూడా అసూయ చెందేవాళ్ళం. ఎంతగా అసూయ ఉండేదంటే మీకు ప్రమోషన్ ఇవ్వమని ఎన్నోసార్లు మనకి మన ఇంగ్లీష్ గవర్నమెంట్ చెప్పినా కానీ మేము ప్రమోషన్ ఇవ్వలేదు. ఎందుకంటే మీ యొక్క నాలెడ్జ్ ఎన్నోసార్లు మీకు ఏదైనా హాని తలపెట్టాలి అని ఎవరు చెయ్యలేని, ఎవరు సాధించలేని ఎన్నో గొప్ప టాస్క్లు ఇచ్చేవారనమాట భక్తి వినోద్ ఠాకూర్కి. అవి ఎంత కష్టమైంది, ఆయనకు వాటి వల్ల ఇబ్బంది కలుగుతుంది, ఎవరు ఛేదించలేని అలాంటివి కూడా ఆయనకిస్తే ఆయన ఎంతో ఈజీగా వాటిని సాల్వ్ చేసేవాళ్ళు. ఆయన చేసే విధానం చూసి వీళ్ళందరికీ కూడా ఎంతో అసూయ అనేది కలిగింది అనమాట. ప్రతి ఆ సమయంలో ఒక మెజిస్ట్రేటు ఒక రోజులో 5 కానీ 6 కేసుల్ని సాల్వ్ చేస్తే, ఇప్పుడు ఆ కానీ భక్తి వినోద్ ఠాకూర్లు ఒకే ఒక్క రోజులో 250 కేసుల్ని సాల్వ్ చేసేవారంట ఒకే ఒక్క రోజులో. ఆయన వల్లనే అసలు ఎన్ని పెండింగ్ లో ఉన్న కేసులన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోయాయి అనమాట. అందుకని అది ఇంగ్లీష్ గవర్నమెంట్ కి భక్తి వినోద్ ఠాకూర్లు అంటే చాలా చాలా ఇష్టం, ఆయన అంటే చాలా రెస్పెక్ట్ కూడా, ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ సందర్భంలో ఏం జరిగేదంటే, ఇప్పుడు కొన్నిసార్లు మనకి భక్తి వినోద్ ఠాకూర్లకి హెల్త్ బాగాలేకపోయినా కానీ హెల్త్ బాగాలేకపోయినా కానీ ఆయన కొన్నిసార్లు చాలాసార్లు చెప్తారనమాట, నేను ఇంకా చెయ్యలేనండి, నేను మీ జాబ్ నేను మానేస్తానంటే, లేదు లేదు నువ్వు లేకపోతే అసలు మాకు కుదరనే కుదరదని వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ట్రైన్ ట్రాక్ వేశారనమాట. ఆయన ఇంటి ముందు ఎక్కుతారు, ఆయనకు ఒక్కడి కోసమే ఒక చిన్న బోగి వస్తుంది, ఆయన ఎక్కుతారు, ఆయన ఎక్కగానే ఆఫీస్ దగ్గర దించేస్తారు కోర్టు హాల్లో. ఆ విధంగా ఆయన కోసం ట్రైన్ ట్రాక్ వేశారనమాట, అంత గొప్పవాడు ఆయన. ఆయనను చూసి ఆయన శక్తి సామర్థ్యం అసలు మా అందరికి ఆశ్చర్యమయ్యేది, నీకు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, ఇన్ని ఒకటే రోజులో ఇన్ని కేసులు ఎలా సాల్వ్ చేస్తున్నావు, ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకున్న కోర్టులో అయితే ఒక చిన్న కేసు సాల్వ్ అవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారంటే ఇంకా జడ్జి ఇష్టము, ఆ లాయర్ ఇష్టము, మన మన శక్తి, మనం ఎంత డబ్బు పెడితే అన్ని రోజులు అనమాట. ఒకవేళ డబ్బు ఎక్కువ పెడితే త్వరగా కూడా పూర్తి అవుతాయి, కానీ అలా కాదు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒకళ్ళేమో లేదండి నాదేం తప్పు లేదని చెప్తారు, ఇంకొకళ్ళు ఏమని చెప్తారు, తప్పు నాదేం లేదండి, అంత ఎదుటి వాళ్ళదే తప్పు అని చెప్తారు. మనలాంటి వాళ్ళకైతే ఏమనిపిస్తుంది, ఇద్దరు చెప్తుంటే అవును ఇద్దరు చెప్పేది నిజమేనేమో, ఎలా అసలు ఎలా చెయ్యాలి అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పేవారంట వెంటనే ఒక మాట వినేవాళ్ళు, వాళ్ళే అంట సరే నువ్వేమంటావు, ఒక ఆయన ఏదో చెప్తారు, తర్వాత సరే నువ్వేమంటావు, ప్రత్యర్థిని అడుగుతారు, చెప్తారు వినగానే నువ్వు చూడడానికి బాగా అనిపిస్తున్నావు, అన్ని నాటకాలు ఆడుతున్నావు, మొత్తం తప్పు నీదే, ఏం తప్పు లేదు, కేసు క్లోజ్డ్ అని వెంటనే రాయడం, వాళ్ళని బయటికి పంపించడం, ఇంకేమన్నా చెప్తున్నా కానీ కూడా వినేవారు కాదనమాట. ఆయన చెప్పి ఆ విధంగానే ఒక రోజులో 250 కేసులు సాల్వ్ చేసేవాళ్ళు. అలా సాల్వ్ చేస్తేనే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అనిపిస్తుంది, అప్పట్లో నేను అలా కోర్టులో తీర్పిచ్చాను కానీ యాక్చువల్గా ఇది నిజం అని కొన్నిసార్లు నిజం అనేది తర్వాత కూడా తెలుస్తుంది. కానీ ఈయన ఈయన విషయంలో ఒక్క కేసు విషయంలో కూడా అటువంటి సందర్భమే లేదంట, తప్పు తీర్పు ఇచ్చిన సందర్భాలు లేవు, అంత గొప్పవాడు భక్తి వినోద్ ఠాకూర్లు. అయితే ఆయన ఆయన గొప్పతనం చూసి ఆయన పేరు ప్రఖ్యాతులు చూసి అక్కడ పూరిలో ఉన్నటువంటి రాజుకి ఈర్ష్య కలిగిందంట భక్తి వినోద్ ఠాకూర్ని చూసి. ఏం చేశాడు అంటే ఎలా అయినా సరే ఈయన చనిపోవాలి అని చెప్పి ఒక యజ్ఞాన్ని తలబెట్టారంట. ఆ యజ్ఞం ఎన్ని రోజులు చేశారంటే 27 రోజులు యజ్ఞం చేశారంట.
27 రోజులు యజ్ఞం చేసిన తర్వాత 27వ రోజు పూర్ణాహుతి ఇచ్చే సమయంలో ఏం జరిగింది? అప్పుడు వచ్చి ఆయనకు చెప్పారు ఆ రాజుగారి, మీ యొక్క పుత్రుడు మరణించాడండి. అంటే భక్తులని చంపడానికి మనం ప్రయత్నం చేస్తే, వాళ్ళకి హాని చేయడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడు ఏం చేస్తాడు? వాళ్ళని రక్షించడమే కాదు, ఒకవేళ ఆ రాజుని భక్తి వినోద్ ఠాకూర్లు క్షమించవచ్చేమో తెలిసినా కానీ కృష్ణుడు క్షమించడు. వైష్ణవులకు హాని చేయడానికి తల పెడితే కృష్ణుడు వాళ్ళని క్షమించడు. మనం ఏం చూసాం అంబరీష్ మహారాజ్ స్టోరీలో, ఎస్ ఒక మాతాజీ, భీష్ ఆ దూర్వాస మహాముని వెళ్ళి ఎవరిని అడుగుతాడు మాతాజీ ఫస్ట్? క్షమాపణ భగవంతుడిని ఫస్ట్ ఏమో అడుగుతాడు, బ్రహ్మదేవుడి దగ్గరికి భగవంతుణ్ణి వెళ్తాడు, అడుగుతాడు, తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు, శివుడు చివరికి భగవంతుడిని అడుగుతాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే చివరికి. విష్ణుమూర్తి అంబరీష్ దగ్గరికి వెళ్ళమంటారు. అప్పుడు ఏం చెప్తాడు ఆయన? నువ్వు వెళ్ళి అంబరీష్ అంబరీష్ మహారాజునే అడుగు, ఆయన క్షమిస్తే నాకు ఓకే. అంటే ప్రాయశ్చిత్తం చెయ్యాలి అంటే ఆ భక్తుడు క్షమిస్తేనే ఊరుకుంటారు. భగవంతుడు ఆయనంతటా ఆయన క్షమించరు, ఆయనకి భక్తుడు క్షమించే వరకు వాళ్ళ మీద కోపమే. ఆ క్షణం ఆయన మరణించాడనమాట. అదే సమయంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఆయనకి పుత్రుడు జన్మించాడు. భక్తి వినోద్ ఠాకూర్లకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు జన్మించారు. ఆయన ముందు నామం ఏమిటండి? విమల ప్రసాద్. భక్తి వినోద్ ఠాకూర్లకి మొత్తము ఎంతమంది సంతానం అంటే 13 మంది సంతానం. అంటే అప్పటికి 12 మంది సంతానం కలిగిన తరువాత కూడా భక్తి వినోద్ ఠాకూర్కి అనిపించింది అనమాట, ఈ సంతానం ఏది కూడా చైతన్య మహాప్రభు యొక్క మిషన్ ని ముందుకు తీసుకుని వెళ్ళలేరు. అందుకని వెళ్ళి జగన్నాథుని అడిగాడనమాట, నాకు మీ యొక్క కృష్ణ చైతన్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే భక్తుడు కావాలి అంటే ఆయన వెళ్ళి విమలాదేవిని అడగమన్నాడు. ఆయన విమలాదేవిని ప్రార్థించడం వల్ల విమల ప్రసాద్ పుట్టాడు విమల ఆయన పుట్టాడు కాబట్టి ఆయనకి విమల ప్రసాద్ అని పేరు పెట్టారు. అంటే చూడండి, మనం అనుకుంటాము ఎంతమంది, ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటేనే మనము తల కిందులు అయిపోతున్నాం వాళ్ళని పెంచడానికి. వాళ్ళను పెంచి ఒక క్లాస్ వినండి మాతాజీ అంటే ఎక్కడ మాతాజీ, పిల్లలు ఉన్నారు, పనుంది, మేము చెయ్యలేకపోతున్నాం అంటున్నాం. కానీ ఆయనకి 13 మంది సంతానం అది అంటే ఇది ఎంత మాతాజీ చూడండి, 13 మంది అంటే మనకి చుట్టుపక్కల మన రిలేటివ్స్ కుటుంబ సభ్యులందరి పిల్లలు వస్తే కూడా 13 మంది కారు మనకి, అంతమంది ఆయనకి ఒక్కడికి అనమాట. ఆ సమయంలో ఏం జరిగింది? ఆయనకి ఆయన ముందు చాలా చాలా బాధ్యతలు ఉన్నాయి, భక్తి వినోద ఠాకూర్ల ముందు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అప్పటి వరకు చైతన్య మహాప్రభు ఎక్కడ జన్మించారు అనేది ఆయన చైతన్య చరితామృతంలో చదివి ఉన్నారు. మాయాపూరు మధ్యలో, నవద్వీప్ మధ్యలో మాయాపూర్లోనే చైతన్య మహాప్రభువు ఆవిర్భవించారు అనేది ఉంది. అయితే అసలు మాయాపూర్ అనే ప్రదేశమే లేదంట అప్పట్లో. మాయాపూర్ని మియాపూర్ అని చదివే వాళ్ళంట అప్పట్లో. మనకు ఆ ప్రదేశంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ వాడుక భాషలో మాయాపూర్ని మియాపూర్ చేసేశారు. ముందు ఆయన మాయాపూర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, నవదీప్ తెలుసుకొని మాయాపూర్ ఎక్కడుందో తెలుసుకొని ఆ ప్రదేశాన్ని గుర్తించాలి. చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం ఏమిటో కూడా భక్తి వినోద్ ఠాకూర్లు వచ్చే వరకు ఎవరికి కరెక్ట్ గా తెలియదు. ఆ తర్వాత కాలక్రమంలో అందరికీ తెలియకుండా పోయింది. దాన్ని ముందు కనుక్కోవాలి, అది ఆయన దగ్గర ఉన్న అసలు బాధ్యత. దానితో పాటుగా మనకి చైతన్య చరితామృతం, అసలు ఏది సరి అయిన చైతన్య చరితామృతమో కూడా తెలియదంట. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళంటే, ఈ సఖీ బేకీలని మళ్ళీ కృష్ణుణ్ణి ఒక గురు పరంపరలో కాకుండా వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళకి ఏది చూస్తే వాళ్ళు ఆ విధంగా కృష్ణుణ్ణి ఆరాధించేవాళ్ళు. అటువంటి కొత్త 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 మళ్ళీ ఏమంటారంటే, ఇప్పుడు మనది కృష్ణ చైతన్యము మనం గౌడీ సంప్రదాయంలో కొత్త కొత్త సంప్రదాయాల్ని సృష్టించారనమాట. మనకి చైతన్య మాతాజీ అపసాంప్రదాయాలు అన్ని వస్తాయి. అపసాంప్రదాయాలు, ఎన్ని అపసాంప్రదాయాలు ఉన్నాయంటే భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర కలవడానికి చాలా మంది ఇలాంటి కొంతమంది భక్తులు వచ్చేవాళ్ళు అనమాట.
అయితే ప్రతి ఒక్కళ్ళని కూడా రెస్పెక్ట్ గా చూసేవారు భక్తి వినోద్ ఠాకూర్ని. ఎవరిని కూడా వాళ్ళ దగ్గర ఎన్ని లోపాలు ఉన్నా ఆయన ఏం అనేవారు కాదు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అలా కాదు. ఆయన వెళ్ళారు, ఆయన భక్తి వినోద్ ఠాకూర్లు ప్రణామం చేశారు, మీ పుత్రుడు పక్కనే ఉన్నాడు ప్రణామం చెయ్యరా అంటే ఆయన చెప్పేవారు అనమాట. ఆయన ఏమంటారంటే, మీకు ఈ అపసాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి నేను ప్రణామాలు చెయ్యను అని చెప్పేవారు ముఖం మీద. అంటే లయన్ చాలా గురు, ధైర్యంగా ఉండే. మాతాజీ చెప్పండి. లయన్ గురు అన్నారు కదా మాతాజీ, అందుకే అవును మాతాజీ, ఆ విధంగా ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన ఆయన ముందు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అసలు సరి అయిన వైష్ణవ సిద్ధాంతం ఏమిటి, దాన్ని అసలు ఎలా అందరికీ చేర్చాలి, చైతన్య మహాప్రభు ఎక్కడ ఆవిర్భవించారు, మరి మనకి ఆచార్యులు ఇచ్చిన జ్ఞానం ఇళ్ళలో ఏది సరి అయింది, అవన్నీ కూడా తెలుసుకొని అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉందన్నమాట. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఆయనకి. ఆ సమయంలో ముందుగా తీసుకున్నారు అసలు చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం ఏమిటి అని. ఆయన వెళ్ళి చూసి మొత్తం నవదీప ధామకి వెళ్ళి మొత్తం చేశారు, చూశారు. తర్వాత ఏమిటి, అక్కడ మెయిన్ గంగానది ఉంటుంది, గంగానది చుట్టూ అన్ని మనకి నవద్వీప్ అంటే ఏంటంటే 9 ద్వీపాలు. అయితే గంగానదికి ఏ వైపున మహాప్రభు ఆవిర్భవించారు, కొంతమంది పశ్చిమాన అంటారు, కొంతమంది తూర్పున అంటారు, మొత్తం చెక్ చేశారనమాట. ఆయన అన్ని చూసి అప్పట్లో ఉన్నవన్నీ చదివి మ్యాప్ చూసి ఎక్కడ ఉండి ఉండవచ్చు ఆవిర్భావం అని చెక్ చేసి ఆయన అనుకున్నారు తూర్పున ఆవిర్భవించారు గంగానదికి అని. కానీ కొంతమంది ఉంటారు తెలియక, కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థంతో కొంతమంది, కొంతమంది పశ్చిమాన అని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే మా భక్తి వినోద్ ఠాకూర్లు వెళ్ళి ఈ తూర్పున ఒక ప్రదేశం చూశారంట. ఆ ప్రదేశంలో మొత్తము కూడా తులసి మొక్కలే వస్తూ ఉన్నాయి. అయితే ఆయన వెళ్ళి అడిగారనమాట, ఏమిటి ఈ ప్రదేశం మొత్తం తులసి మొక్కలు ఉన్నాయి. ఆయన అడిగినప్పుడు అందరు ఆయనకి చెప్పారు, ఏమిటండి ఈ ప్రదేశము, ఎందుకు పనికిరాదు, ఇక్కడ ఏం వేసినా కానీ తులసి మొక్కే వస్తుంది, ఆ విధంగా చెప్తున్నారనమాట. అయితే సరే, ఆయన అన్నీ చూశారు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి మేడ మీద కూర్చొని ఆయన చూస్తూ ఉంటే ఎక్కడైతే ఈ తులసి మొక్కలు ఉన్నాయో అక్కడి నుంచి ఎంతో దివ్యమైన వెలుగు కనిపించిందంట. భక్తి వినోద ఠాకూర్లకి మరియు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి, వాళ్ళిద్దరితో పాటు అక్కడ ఇంకొక అతను ఉన్నారు, ఆయనకి కనిపించలేదు, వీళ్ళిద్దరికి మాత్రం కనిపించింది అని తర్వాతకి వెళ్ళి చెక్ చేసుకున్నారు, ఇదే ఆ ప్రదేశం అని. అయితే ఆ సమయంలో ఏం జరిగింది, వెళ్ళి అది మొత్తం చూశారు, ఆయనకు అర్థమైంది ఇదే మనకి చైతన్య మహాప్రభు ఆవిర్భవించారని. కానీ అలా నా అంతటి నేను ఎలా చెప్తాను, ఒక పరమహంస ఆచార్యని తీసుకొచ్చి ఆయన చేత కన్ఫర్మ్ చేయించాలి. నేను చెప్తే ఆయన పరమహంస ఆచార్యుడు ఖచ్చితంగా, కానీ ఆయన ఇంకొక గొప్ప భక్తుని తీసుకొని రావాలి అని అనుకున్నారు. అప్పుడు జగన్నాథ్ దాస్ బాబాజీని తీసుకొని రావాలి అని వెళ్ళారు. అయితే జగన్నాథ్ దాస్ బాబాజీకి 140 సంవత్సరాలు పూర్తిగా వంగిపోయి ఉన్నారు, వృద్ధ శరీరము. ఎంత శక్తిహీనుడు అయ్యారంటే ఆయన కను రెప్పల్ని కూడా తెరవలేరు. కను రెప్పలు తెరవాలి అన్నా ఆయన యొక్క శిష్యుడు బిహారీ ఎప్పుడు పక్కనే ఉంటారు. ఆయన చూడాలి అంటే కను రెప్పలు ఇలా తెరిస్తే ఆయన ఎదుటి వాళ్ళని చూడగలరు, అంత వృద్ధుడైపోయారనమాట. ఆయన్ని ఆయన పర్మిషన్ తీసుకొని బిహారీని అడిగి ఆయన్ని బుట్టలో పెట్టుకొని తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఎక్కడైతే మహాప్రభు ఆవిర్భవించారు అని వాళ్ళు నమ్ముతున్నారు అక్కడికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే అక్కడి వరకు వస్తుంటే ఆయన ఇంకా నిరంతరం జపం చేసుకునే ఉంటారు, ఆ బుట్టలో కూర్చొని కూడా జపం చేస్తున్నారు. ఎప్పుడైతే మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం వచ్చిందో, యోగపీఠ స్థానము, అక్కడికి రాగానే ఆ మొత్తము బుట్టలోంచి జంప్ చేసి జగన్నాథ్ దాస్ బాబాజీ నృత్యం చేయడం మొదలు పెట్టారంట. అంటే చూడండి, ఆయనకు నడవడం రాదు, నడవలేడు, చూడలేడు, ఏమీ చేయలేడు. అటువంటి ఆయన బుట్టలోంచి దూకేసి నృత్యం చేస్తున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయం చేసుకున్నారనమాట, ఇదే మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశము అని. అదే ప్రదేశంలో మనకి ఎక్కడైతే మహాప్రభు ఒక వేప చెట్టు కింద ఆవిర్భవించారో ఆ వేప చెట్టు కూడా అక్కడ ఉంది. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే, అక్కడే మనకి మహాప్రభు యొక్క కుటుంబ సభ్యులు ఆరాధించినటువంటి విష్ణుమూర్తి యొక్క విగ్రహాలు కూడా దొరికాయన్నమాట. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు, ఇదే మహాప్రభు అని. అక్కడ యోగపీఠని ఏర్పాటు చేశారు.
మనం యోగపీఠకి వెళ్తే చూడవచ్చు. ఎక్కడ మహాప్రభు ఆవిర్భవించిన నిమ్మ చెట్టు ఉంటుంది, పంచతత్వ మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఒక చిన్న మందిరం ఉంటుంది. ఆ తర్వాత పక్కగానే మనకి భక్తి వినోద ఠాకూర్ల యొక్క మందిరం కూడా ఉంటుందన్నమాట. పూర్తిగా మొత్తము ఆ ప్రదేశాన్ని తెలుసుకొని అందరికీ తెలియచేసింది. తర్వాత ఇప్పుడు మనము మనందరికీ కేవలము భక్తి వినోద ఠాకూర్ల యొక్క కృప మాత్రమే. ఆ తర్వాత ఆయన బాధ్యత ఇప్పుడు ఆయన ఆవిర్భవించిన ప్రదేశము, ఆయన మొత్తం లీలలు చేసిన ప్రదేశాన్ని చాలా వరకు కొన్ని కనుక్కున్నారు ఇప్పటికీ కూడా. తర్వాత మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా మా గురు మహారాజ్ జయపతాక స్వామి మహారాజ్కి ఏం చేశారంటే ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. మా గురు మహారాజ్ యొక్క ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే, మహాప్రభు వెళ్ళిన ప్రదేశం, ఆయన లీలలు చేసిన ప్రతి ప్రదేశాన్ని కూడా తెలుసుకొని దాన్ని డెవలప్ చేయాలి. అది మా గురు మహారాజ్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. ఇప్పటికీ కూడా గురు మహారాజు అవి చేస్తూనే ఉన్నారన్నమాట. కొత్త కొత్తవి ఎక్కడ తెలుసుకొని వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు ఏం చేశారు, ఎక్కడ ఆవిర్భవించారు, ముఖ్యమైన ప్రదేశాలని కనుక్కున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమిటి, ఆచార్యులు, అప్పట్లో వాళ్ళు గోస్వాములు ఉన్నారు కదండి, షడ్ గోస్వాములు మీరు చూసే ఉంటారు, షడ్ గోస్వాములనే మనకి పిక్చర్లు. ఆ షడ్ గోస్వాములు రాసినటువంటి రచనలు, సరి అయిన జ్ఞానం ఎక్కడ ఉంది వాటన్నిటినీ వెతకడం. ఆ తర్వాత చైతన్య చరితామృతం. ఏది చైతన్య చరితామృతం, అసలైన జ్ఞానం. మనకి కొత్త కొత్త జ్ఞానాలు పుట్టుకొచ్చాయన్నమాట, ఎవరికి ఇష్టమైన విధంగా వాళ్ళు చైతన్య చరితామృతం రాయడము, దానికి భాష్యాలను రాయడము, కామెంట్రీస్ రాసి అలా ఉన్నాయి. సరి అయిన చైతన్య చరితామృతం ఏమిటో ఆయన తెలుసుకున్నారు. ఆ విధంగా మనకి ఈ జ్ఞానాన్ని కూడా అందించారు. ఆ సమయంలోనే భక్తి వినోద ఠాకూర్ల ఇంకా ముందు ఉన్న బాధ్యత ఏమిటి అంటే, అప్పటి వరకు ఈ గౌడీయ సిద్ధాంతం ఏ విధంగా ఉంది అంటే, కేవలము ఈ గౌడీయ సిద్ధాంతం అంటే కేవలము వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు, హరినామాన్ని చెప్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు, ఇంకా అంతే. గౌడీయ సిద్ధాంతం అంటే అంతవరకే ఉంది. వాళ్ళ ముందు గోస్వాములు రాసినటువంటి ఆ జ్ఞానం అనేది ఎవరికి ఇంకా చేరలేదు. ఆ సమయంలో మన భక్తి వినోద ఠాకూర్లు ఏం చేశారంటే, అంతకు కొంత ముందే ఆయన ఇప్పటి వరకు ఇవన్నీ కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారనమాట. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ఆయన పుస్తకాలను రాయడము, ప్రింట్ చేయడం అది స్టార్ట్ చేశారు. ఇది ఇవన్నీ చేసే క్రమంలో ఆయనకి మనకి ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భక్తి వినోద ఠాకూర్లకి ఆరోగ్యం బాగుండేది కాదు. కొన్ని రోజులు ఆరోగ్యం బాగుంటే కొన్ని రోజులు బాగుండేది కాదు. అలా ఒకసారి ఏం జరిగిందంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు ఆయన కోరుకున్నారనమాట, ఏమిటి, నా ఆరోగ్యం బాగాలేదు కృష్ణ, నా ఇది అనారోగ్యాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయి, నా కార్యం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇద్దు కాని అని ఆయన రిక్వెస్ట్ చేస్తే, ఆయన పని పూర్తి చేసుకున్న 3 నెలల తర్వాత మళ్ళీ ఆయనకి అంతకు ముందు వచ్చిన రోగమే వచ్చిందంట. ఒకసారి అయితే ఆయనకి మలేరియా జ్వరం వచ్చిందంట అండి. ఇప్పుడు మనకి మలేరియా జ్వరం అంటే చాలా ఈజీ, అందరికీ వస్తుంది, కొన్ని టాబ్లెట్స్ లేకపోతే ఒక ఇంజెక్షన్ తీసుకుంటే పోతుంది, ఒక కోర్స్ లాగా వాడితే పోతుంది. కానీ అప్పట్లో మలేరియా జ్వరంతోనే చాలా మంది మరణించేవారు అనమాట. అంత అంటువ్యాధి అంటే అంటువ్యాధి దోమ వల్ల వస్తుంది, ఆ విధంగా చాలా భయపడేవారు. అప్పుడు ఏం చేశారంటే భక్తి వినోద్ ఠాకూర్లు 45 రోజులు కేవలం ఆవు పాలు మాత్రమే తాగి ఉన్నారంట. కేవలం ఆవు పాలు 45 రోజులు. మనకు ఒక్కరోజు ఏకాదశి రోజు మాతాజీ పాలు తాగినా పర్వాలేదు, ఒకరోజు ఏకాదశి చేయండి అంటే మనకి అదే కష్టమవుతుంది. ఇంకా ఏమేం తినొచ్చు మాతాజీ ఏకాదశిలో, ఇది తినొచ్చా అది తినొచ్చా అని మనకు 100 డౌట్స్. ఆయన 45 రోజులు ఓన్లీ పాలు తాగి ఉన్నాడంట. అలా ఆయనకి అనేక సార్లు హెల్త్ ఇష్యూస్, ఎంత హెల్త్ ఇష్యూస్ ఉండేయంటే ఆయనకి. ఒకసారి ఇంతకు ముందు అలా జరుగుతూ ఉంది, అలా కానీ ఆయన సేవ చేస్తూనే ఉన్నారు, ఎన్నో పుస్తకాలని రాస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఏం జరిగింది, ఇదన్నిటికంటే ముందు, ఇంక ఈ పుస్తకాలు రాయడానికంటే ముందు, ఇవన్నీ కనుక్కోవడానికంటే ముందు, భక్తి వినోద ఠాకూర్లు
ఒకే ఒక్క సంవత్సరంలో ఎన్ని వైష్ణవ శాస్త్రాలు చదివారంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతము, గోవింద భాష్యము, ఇంకొకటి ఆ తరువాత జీవ గోస్వామి యొక్క షట్ సందర్భాలు, భక్తి రసామృత సింధు, ఇవన్నీ కూడా ఒకే ఒక్క సంవత్సరంలో చదివారంట. మనకి ఒక్క భాగవతం చదవాలి అంటే, ఒక భగవద్గీత చదవాలి అంటేనే సరిగ్గా చదవకపోతే రోజు అది సంవత్సరం పడుతుంది మనకి. అదే శ్రీమద్ భాగవతం అయితే మినిమం 3-4 ఏళ్ళు 4-5 ఏళ్ళు పట్టవచ్చు. కానీ ఆయన మనకి జీవ గోస్వామి రాసిన షట్ సందర్భాలు చాలా కష్టమైన ఫిలాసఫీ అండి. అది అర్థం చేసుకోవడం కూడా మనకి చేత కాదు, అసలు ముందు మనం చదవలేము. అటువంటిది ఆయన అన్ని కలిపి ఒక సంవత్సరంలో పూర్తి చేశారు. ఆయన ఎవరు? ముక్తాత్మ. ముక్తాత్మనే అంత బాగా వైష్ణవుల యొక్క శాస్త్రాలని చదువుతూ ఉంటే మనం బద్ధజీవులం, మనం ఇంకే విధంగా చదవాలి? మనందరికీ ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చాక ఎవరైతే చదవరో, మనకి ఆచార్యులు ఇచ్చినటువంటి ఈ పుస్తకాలు చదవడము, ఎవరైతే ప్రతిరోజు శ్రద్ధగా క్లాసులు వినాలి, శ్రద్ధగా చదవాలి కూడా, వాళ్లకు మాత్రమే కృష్ణ చైతన్యంలో రుచి దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది. ఎవరైతే ఈ రెండు సరిగ్గా చెయ్యరో వాళ్ళకి రుచి ఆనందము ఉండవు. ఏమనిపిస్తుందంటే కృష్ణ చైతన్యం కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి డ్రైగా అనిపిస్తుంది, ఏముంది ఇందులో అనిపిస్తుంది. ఎవరికైతే ఆ విధంగా అనిపిస్తుందో వాళ్ళు భక్తుల సాంగత్యం తీసుకోవాలి, ప్రతిరోజు క్లాసెస్ వినాలి, ప్రతిరోజు కూడా శాస్త్ర అధ్యయనం చేయాలి ఖచ్చితంగా శ్రద్ధగా. ఏదో ఒక పని చేసుకుంటూ చేస్తే దానిలో మనకి రుచి దొరకదు. ఎవరికైతే రుచి దొరుకుతుందో దాంట్లో ఇంకా దాన్ని వదలలేరు అనమాట. రుచి దొరికిన వాళ్ళు భాగవతం 10 గంటలైనా చదవగలరు. ఆ భాగవతంలోనే ఉంది ఆ మహత్యం. మనం ఏం చేయక్కర్లే, భాగవతమే మనని అంతగా లాగేసుకుంటుంది తనలోకి. కానీ మనం సమయం ఇవ్వాలి అంతే. మనము సమయమే లేదు అని చెప్పి అనవసరమైన విషయాలకి ఎన్నో గంటలు వేస్ట్ చేస్తాం. ఎన్ని గంటలు వేస్ట్ చేస్తామని మనని మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే సమయాన్ని కృష్ణ చైతన్యానికి ఇస్తారో వాళ్ళు అన్ని చేయగలరు. ఎవరు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు అనవసరమైన విషయాల్లో సమయాన్ని వృధా చేస్తున్నారు అని అర్థం. ఆయన ఆ విధంగా మొత్తము చదివి మొత్తము స్టార్ట్ చేశారనమాట. చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ అన్ని కనుక్కున్నారు. ఆ తరువాత ఆయన ఒక ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఇంకా వేరే ఆలోచన అనేది లేకుండా పుస్తకాలు రాయడము, ప్రింట్ చేయడము పూర్తిగా. ఎంతో ఎక్కువ స్థాయిలో ఎన్నో పుస్తకాలను రాశారు, వాటన్నిటిని ప్రింట్ కూడా చేశారన్నమాట. అయితే ఒక సంవత్సరం పూర్తయ్యే లోపు ఇంకా రెస్ట్ లేకుండా పనిచేసే లోపు మనకి భక్తి వినోద్ ఠాకూర్లకి సివియర్ హెడ్ఏక్ వచ్చింది. ఎంత అంటే భరించలేనంత హెడ్ఏక్ అనమాట. అప్పుడు ఆయన జీవ గోస్వామిని ప్రార్థించుకున్నారు. జీవ గోస్వామి మన షడ్ గోస్వాములలో ఒకరు. ఆయనది ఆయన తత్వానికి అంటే వైష్ణవ తత్వానికి, వైష్ణవ ఫిలాసఫీకి మూల ఆచార్యుడని చెప్తాం. అంత గొప్పవాడు జీవ గోస్వామి. అటువంటి ముఖ్యమైన ఆచార్యుడు. మనకి ముందుగా ఇచ్చింది రూప గోస్వామి, అందరూ ఇచ్చారు కానీ ఎక్కువగా ఇచ్చింది జీవ గోస్వామి. ఆయన్ని ప్రే చేసుకున్నారనమాట. నా ఆరోగ్యం సరిగా లేదు, నేను ఇలా ఉంటే నేను ఏమి చెయ్యలేను, నా సేవ, నా ఆరోగ్యం బాగుంటే నేను ఎక్కువగా సేవ చేయగలను అని జీవ గోస్వామిని ప్రార్థించుకోగానే ఆయన హెడ్ఏక్ తగ్గిపోయిందంట. చాలా చాలా సందర్భాల్లో అనారోగ్యంతో బాధపడ్డారు మనకి భక్తి వినోద ఠాకూర్. ఆ తర్వాత అన్ని పుస్తకాలని రాస్తూ ఉన్నారు. అవి ఏంటివి రాశారనేది నేను ముందు మళ్ళీ మీకు లిస్ట్ మొత్తం చెప్తాను. ఆ సమయంలో ఏం చేశారంటే భక్తి వినోద్ ఠాకూర్లు 2 సంవత్సరాలు సెలవు తీసుకున్నారంట. 2 సంవత్సరాలు అవి వెళ్ళి ఎప్పుడు ఎన్నిసార్లు సెలవు అడిగినా ఇవ్వరు. ఇప్పుడు పూర్తిగా 2 సంవత్సరాలు సెలవు పెట్టారు కోర్టుకి. సెలవు పెట్టేసి ఆయన ముఖ్యమైన బాధ్యతని తీసుకున్నారు. అది ఏమిటి అంటే నామహట్టా సెంటర్లు ప్రారంభించారు. నామహట్టా సెంటర్లు అంటే ఇప్పుడు మనం ఒక మందిరానికి వెళ్ళినాం అనుకోండి, దర్శనం చేసుకుంటాము, అక్కడేనా వీలైతే ఒక కథ జరుగుతూ ఉంటే ఆ కథ వింటాం, ప్రసాదం తీసుకుంటాం, ఇంటికి వస్తాం. కానీ ప్రతి సందర్భంలో జరగకపోవచ్చు, అన్ని మందిరాల్లో జరగకపోవచ్చు. కానీ ఆ సమయంలో ఇంకొక ఇబ్బంది ఏమిటి అంటే అన్ని జాతుల వాళ్ళని మందిరంలోకి ఎలో చేసేవాళ్ళు కాదు, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అందుకని ఈయన నామహట్టా సెంటర్లని స్టార్ట్ చేశారు. అక్కడ అది గుడి కాదు,
కానీ అందరూ భక్తుల గ్రూప్ అన్నమాట, అందరూ జాయిన్ అయ్యి అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మనం ఏ విధంగా సెంటర్ నడిపిస్తూ ఉంటాం, అవన్నీ కూడా భక్తి వినోద ఠాకూర్లు ఇచ్చినది అనమాట ప్రోత్సాహం, అన్ని ఆయన ఐడియాని. ఆయన ఆ సమయంలో భక్తులందరూ కూడా ప్రతిరోజు ఆదివారం కలవాలి, కలిసి కృష్ణుడికి మనం హారతి ఇవ్వడము, ఆ తర్వాత కీర్తన చేయడము, కృష్ణ కథ, ఆ తరువాత ప్రసాదం. ఈ విధంగా నామహట్ట ప్రోగ్రామ్స్ ప్రారంభించారు. ఎన్ని నామహట్టాలు ప్రారంభించారంటే దాదాపుగా 500 నామహట్టాలు ప్రారంభించారు. మొత్తము 500 నామహట్టాలు ప్రారంభించారనమాట. ప్రతి నామహట్ట కూడా దాదాపుగా 2000 మంది వస్తారనమాట. మేము స్టార్ట్ చేసిన సెంటర్కి 30-35 మంది వస్తే ఎక్కువ అండి. అలాంటిది ఈ 2000 మంది, 2000 మంది అంటే అది ఒక పెద్ద ఫెస్టివల్ టైంలో. ఇప్పుడు మా టెంపుల్కి జన్మాష్టమి, రాధాష్టమి అలాంటి ఫెస్టివల్స్ టైంలో అంతమంది వస్తారు. అలాంటిది ఒక నామహట్ట సెంటర్కి ఆయన 2000 మంది వచ్చే విధంగా. అంతే, ఇక్కడ చూడండి ఆయన ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎంత పొటెన్సీ ఉంది, ఎంత గొప్పగా ఆయన ఇంటెన్స్ గా ప్రీచ్ చేస్తే అంతమంది వచ్చారు. 2000 మంది ఒక సెంటర్కి, ఒక్క సెంటర్ పెట్టి నడిపించడము, దానికి కొంత ఒక 40-50 మందిని తీసుకురావడం ఎంతో గొప్ప విషయం, గగనమైన విషయం. అటువంటిది ఒక్కొక్క సెంటర్కి 2000 మంది అలా, అటువంటి 500 నామ సట్ట సెంటర్లు ప్రారంభించారు. అన్ని కూడా ఎంతో గొప్పగా నడుస్తున్నాయి. ఆ విధంగా కృష్ణ చైతన్యాన్ని మొత్తం అందరికి ప్రచారం చేయడం అనేది ప్రారంభించారు. అప్పటి వరకు గౌడీయ వైష్ణవిజం అంటే ఏమిటి, కేవలము నృత్యం చేయడం, కీర్తన చేయడం అదే అనుకుంటూ ఉన్నారు. కానీ మొత్తం దాని రూపురేఖల్ని మార్చేశారనమాట. ఏంటి అసలు గౌడీయ వైష్ణవిజం అంటే ఏమిటి, ఆ ఫిలాసఫీ ఏమిటి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్పారనమాట. ఆయన యొక్క పుస్తకాలు కూడా, టైటిల్స్ కూడా వాటికి అదే విధంగా పెట్టేవారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా శ్రద్ధగా ఎంతో సంతోషంగా చదువుతూ ఉన్నారు. ఈ విధంగా నామహట్ట సెంటర్ని నడిపించారు. ఆ నడిపించిన సెంటర్లు ఎంతో బాగా నడుస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ వాటిని నడిపిస్తూనే ఉంటే మళ్ళీ ఇంకా ఎన్నో పుస్తకాలని కూడా రాస్తూ ఉన్నారు. అయితే ఆయన ఎన్ని పుస్తకాలను రాశారంటే పూర్తిగా 100 పుస్తకాల కంటే ఎక్కువ రాశారంట. 100 పుస్తకాల కంటే ఎక్కువ. ఒక పుస్తకము ప్రభుపాదుల వారు రాసింది, మనకు ఒక భాగవతం పుస్తకం ఫస్ట్ క్యాంటో సెకండ్ క్యాంటో శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవడమే మనకి ఎంత కష్టము. ఆయన మళ్ళీ రోజు చదివేవాడు కూడా, మళ్ళీ రాసేవాడు కూడా. 100కు పైగా పుస్తకాలని రాశారు. భక్తి వినోద ఠాకూర్ల యొక్క పుస్తకాల యొక్క గొప్పతనం ఏమిటి చెప్పాలి అంటే, శ్రీల ప్రభుపాదుల వారితోని ఒక భక్తుడు అన్నాడంట. ఏమన్నారంటే, నాకు భక్తి వినోద ఠాకూర్ల పుస్తకాలంటే చాలా నచ్చాయి, ఆ ప్రభుపాదు నేను అవి చదువుతాను అంటే. మళ్ళీ అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, చదవండి, ఖచ్చితంగా చదవండి. అసలు నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, నా పుస్తకాలని చదివి అర్హత తెచ్చుకుంటే మీరు భక్తి వినోద ఠాకూర్ల పుస్తకాలు చదవడానికి అప్పుడు అర్హత వస్తుంది. ముందు మన భక్తి వికాస్ స్వామి మహారాజ్ చెప్తారనమాట. భక్తి వికాస్ స్వామి మహారాజ్ ఏమంటారంటే, ఫస్ట్ శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు ఎవరు చదువుతారో అప్పుడు మాత్రమే వాళ్ళకి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క పుస్తకాలను చదివే అర్హత వస్తుంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల పుస్తకాలు ఎవరు చదివారో వాళ్ళకి భక్తి వినోద ఠాకూర్ల పుస్తకాలని చదివి ఆనందించే అర్హత వస్తుంది. రిలీజ్ చేశారు అప్పుడే అవి అర్థమవుతాయి, అప్పుడే మనం ఆనందించగలం. అంత ఉన్నతమైన స్థాయి అన్నమాట. చదవండి మీరు తప్పకుండా. నా యొక్క ఉద్దేశం ఆయన పుస్తకాలను చదివించాలి, అప్పుడు ఖచ్చితంగా మీరు భగవద్ధామానికి వెళ్తారు అని. యాక్చువల్గా మనకి ప్రభుపాద పుస్తకాలు సరిపోతాయంటే అది చదివితే మనం చాలు. అయితే మనకి చెప్తూ ఉంటారనమాట, సరే మీకు ఫస్ట్ ఫేవరెట్ నా పుస్తకాలు ఉండాలి, ప్రభుపాల వారు చెప్తున్నారు. ఎందుకంటే మన ఆచార్యుణ్ణి మనము స్కిప్ చేసి వెళ్ళకూడదు, ఇంకా అంత అర్హత రాలేదనమాట. ముందు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివితే అప్పుడు సెకండ్ ఫేవరెట్ భక్తి వినోద ఠాకూర్ల పుస్తకాలు అనమాట. ఎన్ని రాశారంటే ఆయన ఇంగ్లీష్లో, బెంగాలీలో ఎన్నో పుస్తకాలని
రచించారు. వాటన్నిటిలోకి కూడా అన్నిటికంటే ది బెస్ట్ బుక్, చాలా పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో బెస్ట్ పుస్తకాలు ఉన్నాయి, వాటిలో ఒక దాంట్లో మాత్రము శ్రీమద్ భాగవతము, భగవద్గీత, భక్తి రసామృత సింధు, ఉజ్వల నీలమణి మరియు షట్ సందర్భాలు, ఈ అన్ని జీవ గోస్వామి రాసినటువంటి షట్ సందర్భాలు, ఇవన్నీ పుస్తకాలన్నీ కలిపి ఒకే పుస్తకంగా కామెంటరీగా రాశారు జైవ ధర్మ. ఈ పుస్తకం అంట ది బెస్ట్ బుక్ చదవాలి అని చెప్తారు, కానీ మనకు అది కష్టం అనుకోండి. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల మన భక్తి వినోద ఠాకూర్లు ఎన్నో శ్రీమద్ భాగవతానికి మరియు భగవద్గీతకి కూడా కామెంటరీస్ రాశారనమాట. బ్రహ్మ సంహితకు కూడా ఆయన కామెంటరీ రాశారు. అలా మనము ఒక ఎగ్జాంపుల్గా ఆయన రాసినటువంటి కొన్ని పుస్తకాల గురించి మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన యొక్క గొప్పతనం ఒకసారి చూడాలి అంటే, ఆయన ఉపదేశామృతం అని ఒక బుక్ ఉంటుంది, దాన్ని నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. అందులో రెండు శ్లోకాలు అన్నమాట, రెండవ శ్లోకం మూడవ శ్లోకం. అది ఏముంటుందంటే, షడ్బీర్ భక్తి వినశ్యతి, షడ్బీర్ భక్తి ప్రసీదతి, అంటే ఏ విధమైన ఆరు విషయాల వల్ల మన భక్తి ఎలా పురోగతి చెందుతుంది అనేది ఒక శ్లోకము, ఏ విధమైన ఆరు విషయాల వల్ల మన భక్తి అనేది పతనం అవుతుంది అని ఇంకొక శ్లోకము. కేవలం ఆ రెండు శ్లోకాల మీద ఒక పుస్తకాన్ని రాశారంట. చూడండి ఆయన ఎంత బాగా ఆయన రాయగలరు. ఇంకొకటి జగన్నాథ్ మందిరం, జగన్నాథ్ మందిర్ ఆఫ్ పూరి అని, అఖాడ ఆఫ్ పూరి అని కొన్ని పుస్తకాలు రాశారు. మళ్ళీ దత్త కౌస్తుభ, దత్త వంశమాల, బుద్ధ విజయమాల కావ్య అని కొన్ని పుస్తకాలని, మనకి కృష్ణ సంహిత, ఇది శ్రీమద్ భాగవతానికి కామెంటరీ అనమాట, అది కూడా రాశారు భగవద్గీతకి. మళ్ళీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు భగవద్గీతకి రాసిన పుస్తకానికి కామెంటరీ రాశారు. అది ఇంకా తర్వాత రసిక రంజన్, చైతన్య శిక్షామృత, మన ప్రతిరోజు జీవితంలో ఏ విధంగా మనము మన భక్తి జీవితంలో పురోగతి చెందాలి అని ఇది చైతన్య శిక్షామృత రాశారు. మళ్ళీ ఇంకొకటి ప్రేమ ప్రదీప్ అని ఒక నావెల్ రాశారంట. అందులో అష్టాంగ యోగము భక్తి యోగాన్ని కంపేర్ చేస్తూ అష్టాంగ యోగం ఏ విధంగా ఉంటుంది, దానికంటే భక్తి యోగం ఏ విధంగా ఉన్నతమైంది అని చెప్పే విధంగా ఒకటి ప్రేమ ప్రదీప్ అని ఇంకొక పుస్తకం రాశారు. ఇవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు మాతాజీ, అందుకని ఏమి ఇంపార్టెంట్ ఒక రెండు మూడు చెప్పి మాత్రం నేను బుక్స్ గురించి ముగిస్తాను. మనకి శ్రీల భక్తి వినోద ఠాకూర్ రాసినవి హరినామ చింతామణి, హరినామం యొక్క ప్రాముఖ్యతని చెప్పే పుస్తకం అన్నమాట హరినామ చింతామణి. ఇంకొకటి భజన రహస్య. భజన రహస్య అంటే చాంటింగ్ చేసేటప్పుడు మనకు వచ్చే ఇబ్బందుల గురించి. ఎంత అంటే ఎలా అంటే, చాంటింగ్ చేసేటప్పుడు మనకి చైతన్య చరితామృతంలో మనకి శిష్టాష్టకం, చైతన్య చరితామృతంలో ఉన్న శిష్టాష్టకంలో 8 శ్లోకాలు ఉంటాయి. దానికి శ్రీ మనకి భక్తి వినోద ఠాకూరులు భక్తిలో ఇచ్చిన 8 స్టేజ్లు వాటితోని రిలేట్ చేస్తూ భక్తిలో ఉండే ఉన్నత స్థాయి గురించి చెప్పారనమాట. ఇంకొకటి భక్తిలో మనకు వచ్చే 21 అడ్డంకులని గురించి కూడా ఆయన అందులో వివరించారు. ఆ తరువాత మనకి నేను ఇంకా ఒకటే చెప్తాను మాతాజీ, అయితే ఇవన్నీ మీరు విన్న తరువాత మనకి ఒక మాట చెప్పారనమాట. ఎవరు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆయన ఎప్పుడు కూడా ఒకటే కోరుకునేవారంట, ఏమిటి అంటే మా తండ్రి గారికి నేను ఏ విధంగా సేవ చేయాలి అని. ఆయన పుస్తకాలని పట్టుకోవడము, ఆయన చెప్పిన సేవ చేయడము, పుస్తకాలని ప్రింట్ చేయడంలో సహాయం చేయడము, ఆయన బ్యాగ్ పట్టుకొని తిరిగినా కానీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారంట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. అందుకని ఆయన ఒకటి చెప్పారనమాట అందరికీ, భక్తులందరికీ, ఎవరికి గౌడీయ వైష్ణవ భక్తులందరికీ కూడా ఒకటి చెప్పారు. వాళ్ళకి చాతుర్మాస్యం వస్తే గౌడీయ భక్తులు అందరూ కూడా మిగిలినవన్నీ కూడా మానేసి భక్తి వినోద ఠాకూర్ రాసిన పుస్తకాలు మాత్రం చదువుతారంట ఆ 4 నెలలు కూడా. అందులో ముఖ్యమైనవి ఏమిటి అంటే కార్తీక మాసంలో చదువుతారంట. అందులో ఒకటి జైవ ధర్మ, హరినామ చింతామణి, భజన రహస్య, ఈ 3 పుస్తకాలని కార్తీక మాసంలో చదువుతారు వాళ్ళు. అంత గొప్పది ఆయన యొక్క
జ్ఞానం, ఆయన ఎంతో గొప్ప జ్ఞాని, భక్తుడు, రాధారాణి యొక్క సేవకుడు. అయితే ఇప్పుడు వరకు మీరు విన్నది ఒకెత్తండి, ఇప్పటి నుంచి వినేది ఒకెత్తు, శ్రద్ధగా వినండి. మాతాజీ, మీరు కార్తీక్ లో అన్నారా, చాతుర్మాసంలో చదవాలన్నారా? చాతుర్మాస్యంలో ప్రతి 4 నెలల్లో ఆయన పుస్తకాలు అన్ని చదువుతారు, స్పెషల్ గా కార్తీక మాసంలో ఈ 3 పుస్తకాలు చదువుతారు. మాతాజీ, జైవ ధర్మ ఏమేం బుక్స్ మీరు కలిపితే వచ్చాయి? జైవ ధర్మ ఒక పుస్తకం మాతజీ, హరినామ చింతామణి 2, మూడవది భజన రహస్యం. పైన పైన ఫస్ట్ చెప్పారు, ఫస్ట్ చెప్పారు. అది నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో అడగండి మాతజీ. హరే కృష్ణ మాతజీ, అందరు దయచేసి మ్యూట్ లో ఉండాలి. అయితే ఇక్కడ నేను తెలుసుకుంటాను, అయితే అసలు ఈయనకి ఇన్ని ఎలా సాధ్యమయ్యాయి? 13 మంది పిల్లలని చెప్తున్నారు, ఆయన ఒక జడ్జి, మళ్ళీ ఇవన్నీ రాస్తాడంటున్నారు, చదువుతాడంటున్నారు. ఒకసారి మీ అందరికీ అసలు ఆయన ఏ టైంలో పడుకుంటాడు, ఏ టైంలో లేస్తాడు, ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసుకోవాలని ఉందా మాతజీ? ఎవరికైనా అనిపించిందా ఇవన్నీ ఎలా చేస్తారు అని? ఎంత బిజీ అవును అసలు, ఇంట్లో బ్యాలెన్స్ చేసుకుంటూ, బయట చేసుకుంటూ, ప్రింటింగ్ ప్రెస్ చేసుకుంటూ అసలు. ఇప్పుడు ఆయన టైం టేబుల్ చెప్తాను మాతజీ. భక్తి వినోద ఠాకూర్లు అందరికీ ఆదర్శమే, మనందరికి ఆదర్శంగా ఉండడం ఆయన ఒక గృహస్థుడిగా వచ్చాడు. ఆయన టైం టేబుల్ ఏంటో శ్రద్ధగా వినండి, ప్రతి నిమిషానికి టైం టేబుల్ ఉంది ఆయనది. ముందుగా ప్రతిరోజు కూడా ఉదయము 4 గంటల నుంచి 4:30 సమయంలో లేవడము, ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడం, అది అయిపోగానే హరే కృష్ణ మహామంత్రం జపం మొదలు పెడతారు. ఎన్నింటి వరకు? 4:30 నుంచి తరువాత 7 ఇంటి వరకు అంటండి, 3 గంటలు జపం చేస్తారు. ఎన్ని మాలలు జపం చేస్తారు ఆయన 3 గంటల్లో అంటే? 64 మాలలు జపం చేస్తారు, అంటే 64 రౌండ్స్. మనం ఏం చేస్తాం మాతాజీ? 16 రౌండ్స్, అది కూడా మొత్తం పొద్దున్నే అయిపోక, కొన్నిసార్లు డే అంతా మిగులుతాయి కూడా. అంటే ఫాస్ట్గా చేస్తారా మాతాజీ మరి? అది చెప్తాను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇంకా ఉంది మధ్యలో, నేను అడిగితేనే ఆన్సర్ చెప్పండి, శ్రద్ధగా వినండి. 3 గంటల్లో 64 మాలలు జపం చేస్తారు. అయితే ఆయన ఒకటి పెట్టుకున్నారంట, ఒక ప్లేస్, అది ఎంత చిన్నగా ఉంటుందంటే సువానంద, సువానంద సుఖద కుంజ్. ఆ కుంజంలో ఆయన ఎక్కువగా భజన కుటీర్ అనమాట. అయితే ప్రతిరోజు ఆయన జపం చేసుకునే ప్రదేశం ఎంత ఉంటుందంటే, ఎంత చిన్నగా, చిన్నదనమాట ప్రదేశము, ఒక మనిషి కూర్చోవడానికి వీలైనంత ఒక చిన్న టేబుల్ అంత, ఎక్కువగా ఉండదంట. అందులో పడుకోలేము కూడా, కూర్చోగలము కావాలంటే ఒక నిమిషంలో డౌన్ వచ్చు, కానీ చేతి కాళ్ళు చాపలేము. అంత చిన్న రూమ్ లో ఎప్పుడు కూడా కూర్చొని ఉదయమే జపం చేస్తారు. ఆయన జపం ఎంత ఇంటెన్స్ గా జపం చేస్తారంటే, ప్రతి నామాన్ని కూడా శ్రద్ధగా పలుకుతూ చాలా ఫాస్ట్ గా జపం చేస్తారంట. ఎవరైతే ఎంత శ్రద్ధని పెట్టగలరో వాళ్ళకే ఫాస్ట్నెస్ వస్తుంది. ప్రభుపాదుల వారు అలా చేయగలరు, మనం కూడా, నేను కూడా ఫాస్ట్ గా చేస్తాను మాతాజీ, తొందరగా అవుతాయి. మీరు చెప్పినట్టు నేను కూడా 64 చేస్తాను అని ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తే ఆ ఒక్క మాల కన్నా ఫలితం లేకుండా. అలా చేయకండి, మనం ఎవరిని ఇమిటేట్ చేయొద్దు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి అంతే, అనుసరించాలి వాళ్ళని కానీ అనుకరించకూడదు. అలా ఆయన ఆ రూమ్ లో కూర్చొని జపం చేస్తూ ఉంటే, ఆ తర్వాత జపం చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఆఫీస్, ఆయన కోర్టుకు వెళ్తారు కదండి, ఆయన కోర్టుకు వెళ్ళినా కానీ ఎక్కడైతే ఆయన జపం చేశారో ఆ రూమ్ లోంచి ఎప్పుడు కూడా జపం వినిపిస్తూ ఉండేదంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని, అంటే ఆ మొత్తం ఆ గోడల్లోంచి ఆ వైబ్రేషన్ అలా వచ్చేది, అంత ఇంటెన్స్ గా జపం చేసేవారు. ఇంకా ఇంకా ఆయన జపం గురించి, ఆయన కీర్తన గురించి ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదండి అది సుఖద కుంజ్ అని. ఆ కుంజులో ఒకరోజు భక్తి వినోద ఠాకూర్లు కీర్తన చేస్తూ ఉన్నారు. కీర్తన ఎంత ఇంటెన్స్ గా కీర్తన చేస్తూ ఉన్నారంటే, అర్ధరాత్రి దాటిపోయింది ఆ సమయంలో కూడా ఇంకా కీర్తన చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన సడన్ గా కిచెన్ లోకి వెళ్ళి పూరీలు చేయడం స్టార్ట్ చేశారంట. అదేంటండి ఇప్పుడు పూరీలు చేస్తున్నారు సడన్ గా అని అడిగితే, అప్పుడు ఆయన ఏమన్నారంటే, రాధాకృష్ణులు ఇప్పుడు గోపికలతో కలిసి ఇప్పుడే రాసలీల పూర్తి చేశారు, వాళ్ళు చాలా బాగా అలసిపోయారు, అందుకని నేను వాళ్లకు
అది శక్తి కావాలని పూరీలు చేస్తున్నానని అప్పుడు పూరీలు చేసి కూర చేసి భోగ ఆఫర్ చేశారంట. అది ఆయన మూడ్ మాతాజీ. ఆయన ఫాస్ట్ గా చేస్తున్నాడు 64 అని మనం కూడా అలా చేయకూడదు. అంత భక్తి శ్రద్ధలతోనే ప్రతిరోజు కూడా ఉదయమే 3 గంటల జపం చేసేవారు. తర్వాత ఖచ్చితంగా 7 గంటలకి, 7 నుంచి 7:30 వరకు లెటర్స్ రాసేవాళ్ళు అనమాట. ఆయనకి ఎవరైనా లెటర్ రాసి ఉంటే వాళ్ళకి రిప్లై చేసేవాడు 1 అరగంట. తర్వాత 7:30 నుంచి 8:30 వరకు పుస్తక పఠనం, ప్రతిరోజు కూడా పుస్తక పఠనం చేసేవారు. అంటే ఏదో ఒక బుక్ ఆయన చదివేవారు అనమాట, మన వైష్ణవ ఫిలాసఫీ. తర్వాత 8:30 నుంచి 9:30 వరకు ఎవరైనా సరే గెస్ట్లు వస్తాయి. ఆయన చాలా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఆయన కలవడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఆ సమయంలో 8:30 నుంచి 9:30 వరకు వస్తేనే ఎవరినైనా కలుస్తాడు. ఒకవేళ అప్పుడు రాలేదనుకోండి, వాళ్ళకు మళ్ళీ రేపైనా రావాలి, లేకపోతే మధ్యాహ్నం మళ్ళీ ఏదైనా సమయం ఇస్తాడు, అప్పుడు మాత్రమే రావాలి. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చినా కానీ ఇంకా ఆయన కలవడు, ఎవరైనా రాని ఇంకా వాళ్ళని కలవడు. ఆ తరువాత 9:30 నుంచి 9:45 వరకు పవర్ నాప్, అంటే ఒక 1/2 గంట మాత్రమే పడుకుంటారంట. 1/2 గంట ఒక జస్ట్ అట్లా రిలాక్స్ అవుతారు. 1/2 గంట అయిపోగానే 9:45 నుంచి 9:55, 10 మినిట్స్ లోనే ఆయన మళ్ళీ స్నానం చేస్తారంట. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తారు. ఏమిటా బ్రేక్ఫాస్ట్ లో? పాలు, చపాతి, ఫ్రూట్స్, 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ 1/2 లీటర్ పాలు, 2 చపాతీలు, కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటారు. అన్నీ కలిపి 10 మినిట్సే. ఆయన టైం మారదండి, మనలాగా మనం 10 నిమిషాలు అని చెప్పి మళ్ళీ ఇంకో 1/2 గంటనో ఇంకొక 1/2 గంటో పెంచుతాం కదా మనం, అలా కాదు. 9:55 ఖచ్చితంగా అవుతుంది. 9:55కి ఆయన ఇంటి ముందు ట్రైన్ వచ్చి, అది ఆయన కోసం ఒక భోగి వస్తుంది, అది వచ్చి ఆగి నిలబడుతుంది. ఆయన అందులో ఎక్కుతారు. 5 మినిట్స్, 10:00 కల్లా షార్ప్ గా మళ్ళీ అక్కడ కోర్టులో హాజరవుతారు. అంటే 10 ఇంటికి కోర్టులో ఉంటారు. 10:00 నుంచి 1 గంట వరకు క్లయింట్స్, ఆయనకు వచ్చిన కేసులన్నింటినీ కూడా సాల్వ్ చేస్తారు. ప్రతిరోజు ఎన్నో వందల కేసులు సాల్వ్ చేస్తారు. అవి అయిపోయాక 1 గంటకి ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసి మళ్ళీ 2 గంటల కల్లా కోర్టులో ఉంటారు. 2 నుంచి 5 వరకు మళ్ళీ కోర్టు. 5 గంటలకి తిరిగి ఇంటికి వస్తారంట. ఇంటికి వచ్చి 5:00 నుంచి 7:30 వరకు రెస్ట్ తీసుకుంటారంట. 5 ఇంటి నుంచి 7:30 వరకు రెస్ట్ తీసుకొని తిరిగి ఇంకా కుటుంబానికి ఏమన్నా సమయం ఇచ్చాడు అంటే ఆ 7:30 నుంచి మళ్ళీ ఆ 10 సమయంలో మాత్రమే. ప్రతిరోజు కూడా 10 గంటల నుంచి ఉదయము 4 గంటల వరకు 6 గంటల సమయము ఆయన పుస్తకాలని రాస్తారు. 6 గంటలు, 10 నుంచి 4 గంటల వరకు. 4 గంటలకి మళ్ళీ పొద్దున్నే జపం, 4:30 వరకు ఆయన పనులు పూర్తి చేసుకొని 4:30కి జపం స్టార్ట్ చేస్తారు డైలీ మార్నింగ్. అది ఆయన డైలీ రొటీన్ అనమాట. ఆయన గృహస్థ అయ్యి ఆయనకి ఎన్ని పనులున్నాయి అనే ఒక సామాన్యుడు కాదు, ఆయన ఒక సెలబ్రిటీ అనమాట ఆ సమయంలో. అటువంటి ఆయన, అసలు ఆయన చూసి ఆంగ్లేయులు అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆంగ్లేయులు ఆయన ఇష్టపడేవాళ్ళు, ఇండియన్స్ ఇష్టపడేవాళ్ళు, మాయావాదులు ఇష్టపడేవారు, శూన్యవాదులు, ఎవరు ఏ వాదమైనా ఉండనివ్వండి, కానీ ఈయనని నచ్చని వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అంత గొప్పవాడు అనమాట భక్తి వినోద్ ఠాకూర్. ప్రతి పని అంటే చూడు, ఏదైనా పక్కాగా టైం టు టైం అనమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అసలు అది ఉండనే ఉండదు, అంత పక్కాగా ఆయన టైం టేబుల్ ని ఫాలో అయ్యేవారు. అయితే ఇప్పుడు అటువంటి భక్తి వినోద ఠాకూరికి మనకి చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా ఆయన ఎక్కువగా ఎవరు మనకి, మీరు మన వైష్ణవ ఆచార్యుల ఫోటో చూస్తే జగన్నాథ్ దాస్ బాబాజీ పక్కన మనకి భక్తి వినోద ఠాకూర్లు ఉంటారు. భక్తి వినోద ఠాకూర్ల పక్కనే గౌరకిషోర్ దాస్ బాబా. గౌరకిషోర్ దాస్ బాబాజీ ఎవరు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క గురువు గారు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన కేవలం భజనానందే అనమాట. ఒక దగ్గర కూర్చొని జపం చేయడం మాత్రమే ఆయనకి తెలుసు, ఇంకా వేరే ఏం చెయ్యరు, జపం మాత్రమే చేస్తారు. ఆ భజనానంది ఆయన ఎన్ని రోజులు, ప్రతిరోజు 128 మాలలు జపం చేసి ఆ తరువాత 64 మాలలు ఆ నిలబడి నృత్యం చేసుకుంటూ కీర్తన చేస్తాడు.
అంటే ప్రతిరోజు 192 మాలలు జపం చేస్తారు. ప్రతిరోజు 192, 3 లక్షల నామాలు. ఆయన చెప్తారు నాకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇంత బాగా జపం చేయడానికి అంటే, నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే భక్తి వినోద ఠాకూర్లు. ఆయనే నాకు ఇన్స్పిరేషన్, ఆయనే నాకు శిక్షా గురు. ఈయన ఆయన్ని శిక్షా గురువుగా భావిస్తారు. ఏమన్నా సలహాలు కావాలన్నప్పుడు భక్తి వినోద ఠాకూర్లు కూడా వెళ్ళి మనకు గౌరకిషోదాస్ బాబాజీని అడుగుతారు. ఆయనకి చదువు కూడా రాదండి, కానీ కేవలం చాంటింగ్ చేస్తాడంటే, ఆయనకు డౌట్లు వచ్చినప్పుడు పోయి నన్ను అడిగేవారు. ఎందుకంటే ఏమీ రాకపోయినా భక్తులకు ఆటోమేటిక్గా జ్ఞానం అనేది ఖచ్చితంగా కృష్ణుడు ఇస్తాడు. వాళ్ళు ఖచ్చితంగా అన్ని విషయాల్లో జ్ఞానవంతులై ఉంటారు. కేవలం చాంటింగ్ చేస్తే చాలు, అంత జ్ఞానం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. భగవంతుడి యొక్క నామం భక్తి శ్రద్ధలతో చేయడం అనేది అంత ముఖ్యం. వాళ్ళు కేవలం నామ జపమే వాళ్ళ యొక్క శక్తి అన్నమాట. అంత గొప్పవాడు భక్తి వినోద ఠాకూర్. అసలు అంతకు ముందు భక్తి వినోద ఠాకూర్ల కంటే ముందు గౌడీయ వైష్ణవ ఫిలాసఫీ అనేది ఏం లేదనమాట. మొత్తము గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే భక్తి వినోద ఠాకూర్. అంత గొప్పవాడు. అప్పటి వరకు ఏం లేదు, లేదా నలుగురు భక్తులు కలవడము, వాళ్లకు నచ్చింది వాళ్ళు చదువుకోవడము, మళ్ళీ చదవడము, వాళ్ళ నలుగురే చర్చ చేసుకోవడము, జపం చేసుకోవడం, వెళ్ళడం. కానీ దాన్ని మొత్తం ముందుకు తీసుకుని వెళ్ళారు నామహట్టాల రూపంలో. అంటే భక్తి వినోద ఠాకూర్లు ఆయన ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అంటే ఈ క్రిస్టియానిటీని. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలో ఏ విధంగా అంటే, మీరు చూడండి ఊర్లలో ఏ విధంగా ఉంటుందంటే, అసలైన చర్చి ఎక్కడో ఉంటుందో దూరంగా ఉండొచ్చు, అందరూ రాలేరేమో అని కొన్ని దగ్గర దగ్గరలో ఉన్న ప్రదేశంలో కొన్ని ఇండ్లకు ఒక చిన్న చర్చ్. చిన్న చర్చ్ అంటే ఇట్లనే అనమాట, ఒక చిన్న ఇంటిని చూసుకుంటారు. ప్రతి ఆదివారం వాళ్ళందరూ అక్కడ కలుసుకుంటారు. వాళ్ళు ఏంటో, వాళ్ళ ఫిలాసఫీ ఏంటో వాళ్ళు చెప్పుకోవడం, కలుసుకోవడం, మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం. ఆ విధంగా వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారో ఆ క్రైస్తవ మిషనరీలను చూసి ఈయన నామహట్టాలు ప్రారంభించారు. ఎప్పుడైతే నామహట్టాలు ప్రారంభించారో అప్పటి నుంచి మన కృష్ణ చైతన్యం అనే ఉద్యమం అనేది చాలా పురోగతి చెందిందనమాట. అందుకని ఏం చెప్తారంటే, ప్రీచింగ్ ఎలా చేయాలి, ఎలా మనకి పంచరాత్రికి విధానం ఎలా అనుసరించాలి, ఎలా కృష్ణ కథ ఏ విధంగా ప్రసాద వితరణ ఉండాలనేది మన కృష్ణ చైతన్య ఉద్యమానికి ఆర్కిటెక్ట్ అంట, మహాభక్తి వినోద ఠాకూర్లు ఆర్కిటెక్ట్. దానికి ఇంజనీర్ అంటే దాన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలి అని మొత్తము ఇంజనీర్ లాగా ప్లాన్ వేసింది ఎవరు అంటే, ఇంజనీరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు, మొత్తం ప్లాన్ ఇచ్చిన తర్వాత బిల్డర్ ఏం చేస్తారంటే బిల్డింగ్ కడతాడు. బిల్డర్ ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారు. వీళ్ళ యొక్క శక్తి వల్లనే ఆయన, నేను ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రభుపాదుల వారు పదే పదే, నేను ఈ విధంగా చేస్తున్నానంటే మా గురుదేవులే కారణం. ఆయన గురుదేవులు 68 గౌడీయ మఠాలని స్థాపించారు మన భారతదేశంలో. మన ప్రభుపాదుల వారు 108 మందిరాలను స్థాపించారు పూర్తి ప్రపంచంలో. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే ఓవరాల్ ముందు ప్లాన్ ఇస్తారనమాట, ఓవరాల్ ప్లాన్ ఇస్తాడు. దాన్ని ఫైనల్ గా చిన్న చిన్న మైనర్ విషయాల్ని కూడా అందులో జోడించి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఇస్తారు ఇంజనీర్. బిల్డర్ దాన్ని బిల్డ్ చేస్తాడనమాట. ఆ విధంగా భక్తి వినోద ఠాకూర్లు ఆర్కిటెక్టు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇంజనీరు, ప్రభుపాదుల వారు బిల్డర్. వాళ్ళందరూ అన్ని ఎంతగా అంటే వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి కృష్ణ చైతన్యాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలని అంత కష్టపడి మనకి అన్ని విధాల మనకి వైష్ణవ ఆచార్యులు ఇచ్చిన ఎన్నో ఉన్నాయి, వైష్ణవ సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మనం ఏమన్నా వాడలా కష్టపడి నిద్రపోకుండా పుస్తకాలు రాయాలండి? చేయాలి, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలని చదివితే చాలు మనం. అదేనా మన గొప్ప విషయం? అదే మనకి కష్టంగా ఉంది. మనం ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా ఏమన్నా చెయ్యాలా? మన ఇంట్లోనే ఉంటూ మనం పుస్తకాలు చదవండి, రోజుకు ఒక క్లాస్ వినండి, భాగవతము భగవద్గీత క్లాసెస్ వినండి, ఆ తర్వాత కృష్ణ ప్రసాదం తినండి, భగవంతుడి యొక్క నామస్మరణ జపం చేసుకోండి. ఇవే మనకి చెప్తే
మనకి ఎంత కష్టం వెళ్తున్నా, వామ్మో చాలా కష్టం మాతాజీ మీరు ఇన్ని చెప్తున్నారు, అసలు మాకు సమయమే లేదు మాతాజీ, మేము ఎంత బిజీ అంటే అంత బిజీగా ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు ఇంత బిజీ అన్న వాళ్ళు ఒకప్పుడు ఒక క్లాస్ వినండి అన్నప్పుడే బిజీ అన్నారు, ఏం చేశారో తెలియదు. ఇప్పుడు ఒక రోజులో రెండు మూడు కూడా వింటున్నారు, జపం చేస్తున్నారు. మరి ఇంతకు ముందు బిజీ అన్నప్పుడు ఏం చేసాము అంటే ఏం చేసామో తెలియదు, అంత అన్నెసెసరీయే. పనికొచ్చే పని అయితే ఏమీ చేయలేదు. అలా సమయాన్ని వృధా చెయ్యకుండా ఉంటే సీరియల్ తోటో మాట్లాడుకోవడం వెళ్తే చూడండి, ఇప్పుడు ఏమన్నా భక్తి సిద్ధాంత ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ని చూశారు, ఆయన ఎవరిని కలవకుండా మాట్లాడకుండా ఏ పోనీ ఆయన రూమ్ లోనే ఉండి ఆయన అన్ని చేశాడా అండి? ఇన్ని చేశాడు కానీ ప్రతి దానికి సమయం ఉంది ఆయన దాంట్లో. అలా మనము వీళ్ళని ఆదర్శంగా, ఇంకొకటి ముఖ్యమైన చెప్పేసి నేను ముగిస్తాను, భక్తి వినోద ఠాకూర్లో ముఖ్యమైన ఇంకో గుణం ఏమిటి అంటే ఎన్నో పుస్తకాలు రాయడమే కాకుండా ఎన్నో వైష్ణవ గీతాలని రచించాలన్నమాట. ఆయన ఒక్కొక్క వైష్ణవ గీతం మనం చదివి అర్థం చేసుకుంటే మన మనసులో మనలో ఎన్ని అనర్థాలున్న అన్ని అనర్థాలు కూడా తొలగిపోతాయంట. అంత గొప్పవి వైష్ణవ గీతాలు, వైష్ణవ గీతావళి రచించారు. ఆ గీతావళిలో ఒక్కటి చదివినా కానీ మనకి మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయంట. వైష్ణవ గీతాలు అందుకే చదవాలి. చదివినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి క్షణం నామస్మరణ చెయ్యలేము మనం, ఎందుకంటే మనకంత స్థాయి లేదు. వైష్ణవ గీతాలు విన్నామనుకోండి ఆ రోజంతా ఆ పాట గుర్తొస్తూ ఉంటుంది. ఆ పాట గుర్తొస్తూ ఉంటే అప్పుడప్పుడు మనసులో అనుకుంటే అప్పుడప్పుడు బయటికి పాడుతూ ఉంటాం. అప్పుడు మనం నిరంతరం కృష్ణ నామస్మరణ, ఆ కృష్ణుడి యొక్క జపం చేసిన ఫలితం వస్తుంది మనకి అనవసరం. ఇప్పుడు మీరు ఒక మంచి పాటని ఎప్పుడు మనసులో గుర్తెచ్చుకున్నారనుకోండి మీకు అనవసరమైన విషయాలు గుర్తొస్తాయా? రావు. అందుకనే వైష్ణవ గీతాలు చాలా ముఖ్యం. ఆల్రెడీ మనం అందరం ప్రయత్నం చేస్తున్నాము, అలా వైష్ణవ గీతావళిలో ఎన్నో అందమైన మనకి నరోత్తమ దాస ఠాకూర్లు మరియు భక్తి వినోద ఠాకూర్లు అనమాట ఎన్నో వైష్ణవ గీతాలు రాశారు. నరోత్తమ దాస ఠాకూర్లు రాసిన వైష్ణవ గీతాలకైతే స్వయంగా మహాప్రభు వచ్చి నృత్యం చేసేవారు. భక్తి వినోద ఠాకూర్ల యొక్క గీతాలని మనం కూడా ప్రతిరోజు ఒకటైనా తెలుసుకుందాం, విన్నదైనా పదే పదే అదైనా పాడుకుంటూ ఉంటే మనం కృష్ణ చైతన్యంలో కృష్ణుణ్ణి స్మరించుకున్నట్టు అవుతుంది. ఈ విధంగా మనకి మన ఆచార్యులైనటువంటి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల గురించి వీలైనంతగా తెలిసినంతగా కొంత మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం మాతాజీ. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ.